హైదరాబాద్ ఎంపీ సీట్ మీద భారతీయ జనతా పార్టీ కన్నేసేశారు. ఈసారి రాజా సింగ్ని బరిలోకి దించే యోచనలో కిషన్ రెడ్డి ఉన్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. సో మొదటి నుంచి కూడా హైదరాబాద్ ఎంపీ సీట్ అంటే ఖచ్చితంగా ఎంఐఎందే అనే ఒక అభిప్రాయంలో అందరూ ఉంటారు. ఇప్పుడు రాజా సింగ్ని పోటీలో పెట్టడం ద్వారా ఏం చెప్పాలనుకుంటోంది భారతీయ జనతా పార్టీ? వ్యూహం ఏంటి? అసలు ఓవైసీని భారతీయ జనతా పార్టీ, ఐ మీన్ రాజా సింగ్, అక్కడ ఓడించగలుగుతారా? రాజా సింగ్ ఓడించగలడా లేదా అనే స్పెక్యులేషన్, అది మనం ఇప్పుడే గెస్ చేయలేము. గెస్ చేయడం కూడా సరైనది కాదు. కానీ రాజా సింగ్ ను పోటీ పెట్టడం ద్వారా ఒక బలమైన పోలరైజ్ క్యాంపెయిన్ కు బీజేపీ ప్రయత్నిస్తోంది అని చెప్పచ్చు. ఎందుకంటే మనందరూ తెలుసు రాజా సింగ్ వాట్ ఈ స్టాండ్స్ ఫర్. ఒక దశలో ఆయన సస్పెండ్ చేశారు, ఈవెన్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు కూడా ఇవ్వలేదు. ఆయన లెజిస్లేచర్ పార్టీ నాయకుడుగా చెయ్యాలా వద్దా అనే డైలమాల్లో బీజేపీ శాసనసభాపక్ష నేత ఎన్నిక కూడా చాలా ఆలస్యం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని ఎన్నుకోగలింది, కానీ బీఆర్ఎస్ ప్రతిపక్ష నేతను ఎన్నుకోగలింది, కానీ బీజేపీ మాత్రం శాసనసభాపక్ష నేతను ఎన్నుకోలేకపోయారు. చాలా రోజులు పట్టింది. కారణం ఏంటంటే రాజాసింగ్ని ఏం చేయాలి అని ఒక దశలో అసలు రాజాసింగ్కు టికెట్ ఇస్తారా లేదా ఇలా రకరకాల ఊహాగానాలు వచ్చాయి. ఎందుకంటే ఆయన వివాదాస్పద వ్యాఖ్యల వల్ల భారతీయ జనతా పార్టీకి లాభం అవుతుంది, కానీ అదే సమయంలో ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే బీజేపీ ఇప్పుడు దేశంలో అధికారంలో ఉంది కనుక రాజా సింగ్ లాంటి వాళ్ళు చేసే మతపరమైన విద్వేష పూరిత వ్యాఖ్యల వల్ల ఏమవుతుంది అంటే ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల్లో కూడా దాని రియాక్షన్ వస్తుంది. మీకు ఉదాహరణ నుపుర్ శర్మ, బీజేపీ జాతీయ ప్రతినిధి, అఖిలవాల జాతీయ ప్రతినిధి, ఓ టీవీ షోలో చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదమై అరబ్ దేశాలన్నీ కూడా తీవ్రంగా రియాక్ట్ అయ్యాయి. అంటే మోడీ ఫారిన్ పాలసీలో, మోడీ డిప్లొమసీలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, సౌదీ అరేబియా ఈ దేశాలకు చాలా అధిక ప్రాధాన్యత కూడా ఇస్తున్నారు. ఎందుకంటే పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఇస్లామిక్ ప్రపంచంలో ఇండియన్ ఇంట్రెస్ట్లను నిలబెట్టాలి. ఎందుకంటే మనకు ముడి చమురు కూడా మన దేశం దిగుమతి చేసుకునే ఆయిల్లో 2/3 ఈ ప్రాంతం నుంచే వస్తుంది. అందువల్ల ఈ ప్రాంతంలో ఉన్న బలమైన ఇస్లామిక్ దేశాలతో మోడీ నాయకత్వంలోని భారతదేశం కూడా సత్సంబంధాలు పెట్టుకుంది. అంటే భారతదేశంలో ముస్లింల పైన మూకదాడులు జరగచ్చు, విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయొచ్చు, ధర్మ సంసదుల పేరిట విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయొచ్చు, కానీ అంతర్జాతీయంగా చూసినప్పుడు ముస్లిం దేశాలతో మోడీ హయాంలో బెటర్ రిలేషన్స్ మెయింటైన్ చేశారు. ఈ డూప్లిసిటీ, ఈ ద్వంద్వ విధానం, అంటే దేశంలో మైనారిటీలకు వ్యతిరేకంగా భావజాల వ్యాప్తి, అంతర్జాతీయంగా ముస్లిం దేశాలతో దౌత్యనీతి, ఈ రెండింటిని మోడీ బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు. దేశీయంగానేమో మైనారిటీల పట్ల వ్యతిరేకత మెజారిటీ మత కన్సాలిడేషన్కు, హిందూ కన్సాలిడేషన్కు రాజకీయంగా అవసరం. అదే సమయంలో దేశ ప్రయోజనాల రీత్యా ప్రధానమంత్రి హోదాలో ఉన్నప్పుడు అనివార్యంగా ముస్లిం దేశాలతో దౌత్య సంబంధాలు అవసరం. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడంలో మోడీ ప్రయత్నిస్తున్నప్పుడు నుపుర్ శర్మ, రాజా సింగ్ లాంటి వాళ్ళ వ్యాఖ్యలు ఈ బ్యాలెన్స్ను దెబ్బతీస్తుంటాయి. అందువల్ల ఆ బ్యాలెన్స్ను దెబ్బతీయకుండా జాగ్రత్త పడాలి. అంటే బీజేపీ ఫ్రింజ్ ఎలిమెంట్స్, అంటే బీజేపీకి అనుకూలంగా ఉన్న కొంతమంది అతివాద వ్యక్తులు శక్తులు మాట్లాడే మాటలు అది మోడీకి సంబంధం లేదు, బీజేపీకి సంబంధం లేదని ప్రజెంట్ చేస్తుంటారు. కానీ ఎప్పుడైతే నుపుర్ శర్మ అఖిల భారత ప్రతినిధి మాట్లాడారో ఆ రకమైన డీలింగ్ చేసుకోలేకపోయి బీజేపీ ఇబ్బంది పడి చివరకు నుపుర్ శర్మను సస్పెండ్ కూడా చేశారు. అలాగే రాజా సింగ్ కూడా భారతీయ జనతా పార్టీకి ఎమ్మెల్యే కనుక ఎంత డీలింగ్ చేసుకుందామన్నా కొన్నిసార్లు డీలింగ్ చేసుకోలేకపోతున్నారు. అందుకే అడపాదడపా ఆయన పైన యాక్షన్ తీసుకోవడానికి కూడా కారణం అది. రాజా సింగ్ అన్న వ్యాఖ్యలు బీజేపీ వ్యతిరేకిస్తే నేను అనుకోను, బీజేపీ ఐడియాలజీకి వ్యతిరేకమైన వ్యాఖ్యలు ఏం కాదు. ఆ మాటకు వస్తే బీజేపీ హిందుత్వ పాలిటిక్స్ను ప్రమోట్ చేసే వ్యాఖ్యలే. కానీ ఆ బ్యాలెన్స్ అప్పుడప్పుడు డిస్టర్బ్ అయినప్పుడల్లా వీళ్ళ పైన యాక్షన్ తీసుకుంటారు. అలా రాజా సింగ్ పైన కూడా సస్పెన్షన్ వేయబడ్డది. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆ సస్పెన్షన్ ఎత్తివేశారని మళ్ళీ పార్టీ గోశామా నుంచి ఎమ్మెల్యేగా పెట్టారు. ఇప్పుడు ఆయనను జహీరాబాద్ నుంచి ఎంపీగా పెడతారు, ఇలా రకరకాల మాటలు వచ్చాయి. కానీ హైదరాబాద్ నుంచి
ఓవైసీకి వ్యతిరేకంగా పెట్టడం వాస్తవంగా అది ఆయన నియోజకవర్గం. గోషామాలి పార్ట్ ఆఫ్ ది, నాకు గుర్తుంతవరకు పార్ట్ ఆఫ్ ది హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ. ఆయన హైదరాబాద్ నగరంలో ఉన్న సీట్ అది. అందువల్ల రాజాసింగ్ హైదరాబాద్లో ఉన్న బీజేపీ ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్ కనుక ఓవైసీని ఎదుర్కోవడానికి బీజేపీ తరఫున సూటబుల్ అభ్యర్థి అవుతారు, అందులో డౌట్ ఏం లేదు. కానీ ఓవైసీకి వ్యతిరేకంగా రాజాసింగ్ పెట్టడం అంటే పెద్ద ఎత్తున రిలీజియస్ పోలరైజ్డ్ క్యాంపెయిన్ నడపడం. మీరు హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలు అప్పుడు చూసాం, హైదరాబాద్ వర్సెస్ భాగ్యనగర్ అని పెద్ద క్యాంపెయిన్ నడిపారు. విచిత్రంగా ఆ క్యాంపెయిన్ నడిపింది బీజేపీ ఎంఏఎంఏ. మీరు గూగుల్లో కొట్టండి హైదరాబాద్ వర్సెస్ భాగ్యనగర్ అంటే ఇద్దరు ఈ స్టేట్మెంట్లు వస్తాయి. ఒకరు తేజస్వి సూర్య, భారతీయ జనతా పార్టీ యువ పార్లమెంట్ సభ్యుడు, యువ నాయకుడు, ముంకోర అసదుద్దీన్ ఓవైసీ. అంటే బీజేపీ ఎంఏఎం నేతలే మాట్లాడారు, వేరే వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. అందువల్ల హైదరాబాద్ వర్సెస్ భాగ్యనగర్ అని, రోహింగ్యాలని, సో ఇలా రజాకర్స్ అని, నిజాం నవాబ్ అని ఇలా రకరకాల వ్యాఖ్యలన్నీ చేస్తారు. జిహెచ్ఎంసీ ఎన్నికలపై ఇంతవరకు మళ్ళీ రోహింగ్యాల గురించి పొరపాటున కూడా మాట్లాడలేదు. జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు అసలు రోహింగ్యాలను అతిపెద్ద ఇష్యూగా ప్రజెంట్ చేశారు. హైదరాబాద్కు, దేశ భద్రతకు హైదరాబాద్లో ఉన్న రోహింగ్యాల నుంచి వస్తున్న ప్రమాదం. ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలైపోయినాక ఢిల్లీలో రోహింగ్యాలకు ఇల్లు కట్టిస్తామని మోడీ ప్రభుత్వ పట్టణాభివృద్ధి శాఖ ప్రతిపాదించింది. హైదరాబాద్లోనో రోహింగ్యాల ప్రమాదకరమని ఎన్నికలప్పుడు మాట్లాడి వితిన్ మంత్ ఆర్ టూ ఢిల్లీలో వాళ్ళకి ఇల్లు కట్టిస్తామని ప్రతిపాదిస్తే సంఘ్ పరివార్ నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. అప్పుడు మోడీ ప్రభుత్వం దాన్ని విత్డ్రా చేసుకుంది. సో ఇవన్నీ కూడా చూసినప్పుడు ఏమవుతుందంటే హైదరాబాద్ ఎన్నికలు ఉదాహరణ. హైదరాబాద్ ప్రజలు ఒక్క మాట అర్థం చేసుకోవాలి. మరి అంత పెద్ద ఇష్యూగా జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు రోహింగ్యాస్ను బీజేపీ ప్రజెంట్ చేసినప్పుడు ఆ తర్వాత ఒక్కరోజన్న రాష్ట్ర నాయకులు కానీ దేశ నాయకులు కానీ రోహింగ్యాల గురించి అసలు ప్రస్తావించారా వాళ్ళు ఎప్పుడన్నా? అంటే ఎన్నికలప్పుడు ఏ రకంగా మతపరమైన భావోద్వేగాలను రగిలించి రెచ్చగొట్టి అలాంటి మాటలు మాట్లాడి లాభపడుతుంటారనడానికి రోహింగ్యాలు జిహెచ్ఎంసీ ఎన్నికలే నిలువెత్తు నిదర్శనం. నిజంగానే రోహింగ్యాలు దేశ భద్రత ప్రమాదమైతే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుంది అది, మీకు ఈ ఫారినర్స్ అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కూడా ఉండరు. సో కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవచ్చు. చర్యలు తీసుకోవాల్సిన వారే ప్రమాదము అని మాట్లాడితే ఉపయోగం ఏమున్నది. ఆ ప్రచారం వల్ల జిహెచ్ఎంసీలో బీజేపీ భారీ విజయాలు కూడా సాధించింది. బీఆర్ఎస్ మెజార్టీని గణనీయంగా తగ్గించగలిగింది. ఇప్పుడు మళ్ళీ రాజాసింగ్ని హైదరాబాద్లో పోటీ పెట్టడం ద్వారా ఇటు బీజేపీ అటు ఎంఏఎం పెద్ద ఎత్తున మతపరమైన భావోద్వేగపూరిత క్యాంపెయిన్ నడిపి తెలంగాణ ఎన్నికల్లో హిందుత్వ కన్సాలిడేషన్తో ఎక్కువ సీట్లు గెలవాలన్న బీజేపీ రాజకీయ వ్యూహంలో భాగమై ఉండాలి రాజాసింగ్ను పోటీ పెట్టడం అంటే. అంటే తెలంగాణ డెవలప్మెంట్, తెలంగాణ అభివృద్ధికి మోడీ ఏం చేశారు, కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందనే చర్చతో సంబంధం లేదు. ఇక రాజాసింగ్ ఓ మాట అంటాడు, ఓవైసీ ఇంకో మాట అంటాడు, మళ్ళీ ఓవైసీ ఓ మాట అంటాడు, రాజాసింగ్ ఓ మాట అంటాడు, నడుస్తుంది మొత్తం. సో అసలు మన జిహెచ్ఎంసీ ఎన్నికలు చూసాం కదా, హైదరాబాద్ అభివృద్ధి గురించి ఎక్కడ చర్చ లేదు, రోహింగ్యాల గురించి చర్చ. సో ఆ రకంగా తెలంగాణ రాబోయే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణను ఒక పోలరైజ్ క్యాంపెయిన్ నడిపి ప్రయోజనం పొందడానికి బీజేపీ ఎత్తుగడగా కనిపిస్తుంది. ప్రధానమంత్రి ఎవరో చూసి ఓటేయండి అని కిషన్ రెడ్డి అడుగుతూ ఉన్నారు సార్. సో ప్రధానమంత్రి అభ్యర్థిని ఐ మీన్ దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు తెలంగాణ ప్రజలు తీర్పు చెప్తారా, ఓట్లేస్తారా తన లోక్సభ ఎన్నికల్లో, లేకపోతే స్థానిక అంశాలే? అంటే భారతీయ జనతా పార్టీ స్థానిక అంశాలు ఏవి చర్చకు రాకూడదు. నరేంద్ర మోడీ ప్రసాన బ్రాండ్ మోడీని చూసి ఓటేయాలి అంటున్నారు. సంతోషం, నేను కూడా మోడీనే చూసి ఓటేయాలంటే, ఎందుకంటే మన దేశ ప్రధానమంత్రి ఎవరు అనేది కీలకం. అయితే మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రైమ్ మినిస్టర్ని చూసి ఓటేయం మనం, పార్లమెంటు ఎంపీలను చూసి ఓట్లేస్తాం. మెజారిటీ ఎంపీలు ఎవరు గెలిస్తే వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఎందుకు మీకు అమెరికాలో ప్రెసిడెంట్ని చూసి ఓటేస్తారు? ఎందుకు ఈ తేడా ఉందంటే భారతదేశం చాలా డైవర్స్ కంట్రీ. ఇంత వైవిధ్యభరితమైన దేశంలో నరేంద్ర మోడీ వచ్చి 543 లోక్సభ ఎంపీల ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు చేయడం కష్టం. అందువల్ల ఇంత వైవిధ్యభరితమైన దేశంలో కాన్సన్ట్రేటెడ్ పవర్ మంచిది కాదు, డిస్ట్రిబ్యూటివ్ పవర్ ఉండాలి అన్నది మన రాజ్యాంగ లక్ష్యం. అందుకే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వాలు ఏర్పాటు చేశారు. కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రంలో ఒక పార్టీ ఉండటానికి వెసులుబాటు కూడా ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే పవర్ షుడ్ బి డిస్ట్రిబ్యూటెడ్.
మీకు పెయిన్ ఉంది బాడీలో, ఒకచోటే పెయిన్ ఉంది అనుకోండి, మనం చాలా ఇబ్బంది పడతాం. ఆ పెయిన్ డిస్ట్రిబ్యూట్ అయింది అనుకో, కొంత రిలీఫ్ ఉంటుంది. సో అలాగే పవర్ కూడా, అది ఏదైనా కాన్సన్ట్రేట్ అయితే, వాటర్ ఒక దగ్గర కాన్సన్ట్రేట్ అయిందనుకో, ఈగలు దోమలు వస్తాయి, ఆ వాటర్ డిస్ట్రిబ్యూట్ అయిందనుకో ప్రాబ్లం లేదు. ఎప్పుడు కూడా ఏదైనా కొవ్వు బాడీలో ఫ్యాట్ ఒకచోట కాన్సన్ట్రేట్ అయిందనుకో, అప్పుడు మనకు రకరకాల షేపుల్లో మనిషి ఉంటాడు, ఇంత పొత్తు పొట్టనో లేకుండా ఇలా అనో ఉంటాడు. అదే నీకు అది ఆ ఫ్యాట్ డిస్ట్రిబ్యూట్ అయిందనుకోండి, బాడీలో షేప్ ఒక డిఫరెంట్గా ఉంటుంది. అందుకే బాడీ పాలిటిక్లో కూడా పవర్ షుడ్ నాట్ బి కాన్సన్ట్రేటెడ్ ఇన్ వన్ హ్యాండ్. అందులో ఏక వ్యక్తి, ఆ వ్యక్తి ఎంత గొప్పవాడైనా, ఆ వ్యక్తి ఎంత అద్భుతమైన మేధస్సు ఉన్న వ్యక్తి అయినా, 140 కోట్ల మంది భారత ప్రజల భవిష్యత్తును ఒక వ్యక్తి చేతిలో పెట్టడం సమంజసమా? ఆ పద్ధతి, ఆ విధానము దేశానికి శ్రేయస్కరమా అనేది ఆలోచించాలి. ఎప్పుడు కూడా నీ ఎంత మంచివాడైతే సమాజానికి మంచి జరగచ్చు, కానీ నేతృత్వాన్ని కోరుకుందామా? ఈవెన్ ఎమర్జెన్సీ హయాంలో కూడా కొన్ని మంచి జరిగిన మా సందర్భాలు ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫీసెస్లో పర్ఫెక్ట్గా టైంకి పనిచేశారు ఆ రోజుల్లో, ఎవరు అనుకుండా పనిచేశారు ఎమర్జెన్సీ కనుక. మరి అది చూస్తే చేత మనకు ఎమర్జెన్సీ అయ్యం అనిపిస్తుంది. ఇలా ప్రభుత్వ కార్యాలయానికి పోతే 10:30, 11:30 కూడా సగం చైర్లు ఖాళీ ఉండొచ్చు, అండ్ ఎమర్జెన్సీ టైంలో అవకాశమే లేదు. నీకు టైం అంటే టైం మెయింటైన్ చేశారు, ఎందుకంటే జనం భయపడుకుంటూ చేశారు, ఎందుకంటే పౌర హక్కులు లేవు, ప్రాథమిక హక్కులు లేవు. అలాంటి దశలో నీకు పోరాటాలు, సమ్మెలు, ఉద్యమాలు లేవు. సో అందువల్ల ఎమర్జెన్సీ మంచి అని మనకు అభిప్రాయం ఉండొచ్చు, కానీ భారత ప్రజలు ఎమర్జెన్సీని తిరస్కరించారు కదా. ఎమర్జెన్సీ విధించినందుకు కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచి మొదలైంది. కాంగ్రెస్ పతనం మీరు మొదలు ఆలోచిస్తే, మధ్యలో ఇందిరాగాంధీ ఒకసారి గెలవడము, అత్యనంతరం రాజీవ్ గాంధీ భారీ మేరతో గెలవడం ఒక ఫ్యాక్టర్ అయినా, మొదటి దెబ్బ కాంగ్రెస్ పార్టీకి ఎమర్జెన్సీ అనంతరమే కలిగింది. అందువల్ల ఎప్పుడు కూడా ఏక వ్యక్తి పాలన ఇంత వైవిధ్యభరితమైన దేశానికి శ్రేయస్కరం కాదు. అయినా కూడా మన దేశంలో ఎలక్షన్స్ ప్రెసిడెన్షియల్ ఇచ్చేశారు, ముఖ్యంగా మా ప్రాంతీయ పార్టీల ఆవిర్భావం తర్వాత వ్యక్తుల చుట్టూ రాజకీయ పార్టీల నిర్మాణం, కుటుంబాల చుట్టూ రాజకీయ పార్టీల నిర్మాణం, ఆఖరికి భారతీయ జనతా పార్టీ కూడా సిద్ధాంతాల చుట్టూ కాకుండా మోడీ అనే వ్యక్తి చుట్టూ పార్టీ రాజకీయ నిర్మాణం చేస్తుంది. కారణం ఏంటి అంటే, ఆ పార్టీకి మోడీ అనే ఒక వ్యక్తి చుట్టూ రాజకీయం చేయడం వల్ల ఎన్నికల్లో లాభం కలుగుతుంది. 2019 ఎన్నికల పైన లోక్నీతి సిఎస్డిఎస్ వల్ల పోస్ట్ పోల్ స్టడీ ఏం చెప్తుందంటే, 1/3 ఆఫ్ ద బీజేపీ ఓటర్స్, అంటే బీజేపీకి ఓటు వేసిన ప్రతి ముగ్గురులో ఒక్కరు మోడీని చూసేశారు. సో అందువల్ల ఆ మోడీ ఇమేజ్ను ప్రజెంట్ చేస్తున్నారు. దాన్ని మనం ఎవరము, ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా ఆపే పొజిషన్లో లేదు బీజేపీ. అందుకే తెలివిగా మోడీ వర్సెస్ హూ అంటున్నారు, ఎందుకంటే ఇండియా కూటమిలో ఉన్న ఆ బలహీనతను సొమ్ము చేసుకుందామని. అలాగే ఒక స్ట్రాంగ్ నేషన్, స్ట్రాంగ్ లీడర్ అన్న పొలిటికల్ నరేటివ్ బీజేపీ బాగా జనంలోకి తీసుకెళ్ళగలిగింది కనుక, అది లాభమవుతుంది కనుక బీజేపీకి. ఆ బీజేపీ సహజంగానే ప్రధానమంత్రి ఎవరు అని చూసి ఓట్ వేయండి అని. మీకు అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ఇదే ప్రశ్న బీజేపీని కాంగ్రెస్ అడిగింది, మీ ముఖ్యమంత్రి ఎవరు అని. ఎందుకు అడిగింది, బీఆర్ఎస్కు ఆ ప్రశ్న ఉపయోగకరం కనుక, ఎందుకంటే బీఆర్ఎస్కు కేసీఆర్ తప్ప ఇంకోరు కారు. బీజేపీలో ముందే బండి సంజయ్ ముఖ్యమంత్రి అంటే ఈటల నరేంద్రరావు అలుగుతారు, ఈటల నరేంద్ర ముఖ్యమంత్రి అంటే బండి సంజయ్ అలుగుతారు. అందువల్ల వాళ్ళు ఎవరు ముఖ్యమంత్రి అని చెప్పలేదు. బీసీ ముఖ్యమంత్రి అన్నా కూడా అటు బండి సంజయ్ ఢిల్లీలో ఇద్దరు ఫోటోలు వేసారు పేపర్లు, కానీ మీరు ఎవరు ఒక్కరు చెప్పలేదు, కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పలేదు. ఎందుకంటే ముందే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పనిచేస్తారో లేదో తెలియదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పనిచేస్తారో లేదో తెలియదు. సో అందువల్ల ఎవరిని ముఖ్యమంత్రి అని వాళ్ళు చెప్పలేదు. ఆ బలహీనతను బీఆర్ఎస్ ఉపయోగించుకుంటూ మీ ముఖ్యమంత్రి ఎవరు, మీ ముఖ్యమంత్రి ఎవరు అన్నారు. కానీ ప్రజలు ఓటు ఎట్లేశారు, బీఆర్ఎస్ తరఫున కేసీఆర్ ముఖ్యమంత్రిని తెలుసు, కాంగ్రెస్ తరఫున ఎవరు ముఖ్యమంత్రులు తెలియదు, అయినా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారు ప్రజలు మీరు గమనిస్తే. అయితే అందువల్ల ప్రెసిడెన్షియలైజ్ కావాలి అని పార్టీలు తమ తమ అవసరాల కొరకు చేస్తూ ఉంటాయి. అందువల్ల నేననేది అంటే దాన్ని మనం ఆపలేము, కానీ మోడీ చుట్టూ మోడీని చూసి ఓటేయండి అన్నప్పుడు మోడీని దేన్ని చూసి ఓటేయాలి అంటే, మోడీని చూసి ఓటేయాలన్నప్పుడు మోడీ ప్రభుత్వంలో తెలంగాణకు ఏమి జరిగింది అనే చూసి ఓటేయాలి. మోడీ చుట్టూ మోడీని చూసి ఓటేయండి అన్నప్పుడు మోడీని దేన్ని చూసి ఓటేయాలి అంటే, మోడీని చూసి ఓటేయాలన్నప్పుడు మోడీ ప్రభుత్వంలో తెలంగాణకు ఏమి జరిగింది అనే చూసి ఓటేయాలి కదా.
నేనే మోడీని చూసి ఓటేయకూడదు అని అంటలేను. మోడీ ఎలక్షన్స్లో మోడీ వల్ల తెలంగాణకి ఏం జరిగింది, ఇది కదా తెలంగాణ ప్రజలు చూడాల్సింది, దేశానికి ఏం జరిగింది అని చూడాలి. ఎందుకంటే భారతదేశంలో పౌరులుగా తప్పనిసరిగా చూడాలి. రెండో క్వశ్చన్ ఏం వేసుకోవాలి, తెలంగాణకు మోడీ ఏం చేశారు ఈ పదేళ్లలో, తెలంగాణకు మోడీ ప్రభుత్వంలో లాభం జరిగిందా అనేది క్వశ్చన్ వేసుకున్నప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, యూపీఏ ప్రభుత్వం గత మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఐటీఐఆర్ ప్రాజెక్ట్ హైదరాబాద్కి ఇస్తే బీజేపీ ప్రభుత్వం తొలగించింది. మీకు డాక్టర్ లక్ష్మణ్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అప్పటి కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్కు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు, మీరు గూగుల్లో కొట్టండి వస్తుంది, డాక్టర్ లక్ష్మణ్ ఆన్ ఐటీఆర్ ప్రాజెక్టు రవిశంకర్ ప్రసాద్ని. కానీ బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా రిప్రజెంట్ చేసింది, కానీ ఐటీఐఆర్ ప్రాజెక్టు బెంగళూరుకు ఇవ్వలేకపోయారు, ల్యాండ్ లేక కనుక హైదరాబాద్ కూడా ఇవ్వలేదు. దానివల్ల హైదరాబాద్ అభివృద్ధి భారీగా దెబ్బతినది. మరి దాని సంగతి ఏంటి అని అడగర మోడీ ప్రభుత్వంలో ఎందుకు ఐటీఐఆర్ ప్రాజెక్టు రద్దు చేశారు, అప్పుడు ఏం చెప్పారు ఐటీఐఆర్ రద్దు చేయొచ్చు కానీ ఇలాంటి ఇంతకన్నా మంచి ప్రాజెక్టు లేదా ఇలాంటి ప్రాజెక్టు ఇంకోటి ఇస్తామన్నారు. నాకు చెప్పండి ఐటీఐఆర్కు బదులుగా హైదరాబాద్లో ఐటీ రంగ అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన ప్రాజెక్టు పేరు చెప్పండి. బీజేపీ నాయకులు కూడా రిక్వెస్ట్ ఏంటంటే మీరు చెప్పండి, లేదు అందుకే అన్నాను ఒక వైట్ పేపర్ కూడా రిలీజ్ చేయండి అని. మీరు ఐటీఐఆర్కు బదులుగా ఏమిచ్చారో హైదరాబాద్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అభివృద్ధి కానికి, అలాగే ఏమడిగారు హైదరాబాద్లో డిఆర్డిఓ డిఫెన్స్ ఇండస్ట్రీ ఉంది, మిసైల్స్ కూడా అగ్ని మిసైల్ కూడా ఇన్పుట్స్ హైదరాబాద్ నుంచి కూడా వెళ్తాయి, చంద్రయాన్కి కూడా హైదరాబాద్ నుంచి ఇన్పుట్స్ వెళ్తాయి, అందువల్ల మాకు డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ ఇవ్వండి అని అడిగింది తెలంగాణ. తెలంగాణలో ఆ ప్రభుత్వం గత ప్రభుత్వం అడుగుతుంది, ఈ ప్రభుత్వం అడుగుతుంది, కానీ డిఫెన్స్ కారిడార్ తెలంగాణకి ఇయ్యక అసలు డిఫెన్స్ ఇండస్ట్రీ ఉనికి లేని బుందేల్ కనుక ఇచ్చారు డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్. అలాగే మూడోది ఏమడిగింది హైదరాబాద్ తెలంగాణ అంటే మాకు ఒక ఏదో ఒక ఇరిగేషన్ కొత్త రాష్ట్రం, సహజంగా రాష్ట్రానికి ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు, రాష్ట్రానికి ఒక ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్, ఇది ఒక సాంప్రదాయంగా ఇస్తూ ఉంటారు. సో ఆంధ్రప్రదేశ్కు విభజన చట్టంలో పోలవరంకు జాతీయ హోదా ఇచ్చారు, తెలంగాణకు కూడా ఏదన్నా ఒక ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వండి అని అడిగారు. విచిత్రం ఏంటంటే తెలంగాణకు ఒక్క జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వలేదు, తెలంగాణ ప్రాజెక్టులకు నీళ్లు ఆపే కర్ణాటక ప్రాజెక్టు జాతీయ హోదా ఇచ్చారు, ఎగువన కృష్ణానది ఎగువన అప్రతంగా ప్రాజెక్టుకు. సో నాలుగవది బయ్యారం స్టీల్ ప్లాంట్, బయ్యారం స్టీల్ ప్లాంటు విభజన చట్టంలో ఉంది ఇవ్వలేదు, అలాగే ఒక ఐఐఎం ఇవ్వలేదు. హైదరాబాద్ ఇదే సెంటర్ ఆఫ్ గ్లోబల్ ఇండస్ట్రీ, మీరు భారతదేశంలో ఉన్న టాప్ కంపెనీల పేర్లు చెప్పండి, ప్రపంచంలో ఉన్న టాప్ కంపెనీల పేర్లు చెప్పండి, అవన్నీ హైదరాబాద్లో ఉంటాయి. మైక్రోసాఫ్ట్ అమెరికా తర్వాత అతిపెద్ద క్యాంపస్ మన దగ్గరే ఉంది, గూగుల్ పెద్ద అతిపెద్ద క్యాంపస్ ఉంది, యాపిల్, మీరు ఏ అమెజాన్ ఏ పేరైనా చెప్పండి ఇక్కడ ఉంటాయి, ఇన్ఫోసిస్ టీసీఎస్ విప్రో ఇలాంటి ఇంత పెద్ద కంపెనీ ఉంది, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ లాంటి పబ్లిక్ సెక్టర్ ఉంది, పెద్ద డిఫెన్స్ ఇకోసిస్టమ్ ఉంది. అలాంటి హైదరాబాద్కు ఒక్క ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లేదు. ఎంత ఆవేదన కలుగుతుంది, నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పటి నుంచి అడుగుతున్నాం ఇది, అప్పుడు దాదాపు అయింది అనే పని అయింది, మళ్ళీ తర్వాత ఆగిపోయింది. సో ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్స్, నేను రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంబడిబడి దాన్ని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెప్పించాం, అది మీరు రాజశేఖర రెడ్డి ఆఫీస్లో ప్రతాప్ అని ఐపీఎస్ ఆఫీసులో ఆయన బాగా తెలుసు. సో అది విభజన తర్వాత కావూరి సాంబశివరావు క్యాబినెట్లో ఉండి దాన్ని ఆంధ్రాకు, అంటే విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కి లేదు కదా అని పట్టుకెళ్ళారు, తప్పేం లేదు. మరి హైదరాబాద్కు ఇవ్వాలి కదా, నేషనల్ డిజైన్స్ ఇక్కడ బోర్డు కూడా పెట్టారు హైదరాబాద్లో, అది లేదు. ఎలా ఐఏఎం ఆ IIIT కరీంనగర్లో IIIT అడిగారు, దానికి ఇప్పటివరకు దిక్కు లేదు. ఇలా ఒక్కడిగా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ మేము చిన్నప్పటి నుంచి వింటున్నాం ఏ మాట. చివరకు తెలంగాణలో ఉన్న బొగ్గు బ్లాక్లు సింగరేణికి ఇవ్వకుండా ప్రైవేట్ వర్క్ ఆక్షన్ ఇచ్చారు. సో ఇలా అనేక అంశాలు, మీకు ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ జస్టిస్ ఎన్వి రమణ చొరవతో హైదరాబాద్కు వస్తే దానికి నిధులు ఇచ్చి స్ట్రెంగ్తన్ చేయకుండా దీనికి పోటీగా గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ ఇంకోటి పెట్టారు, పోటీగా పెట్టారు, కేసీఆర్ దాన్ని సవతికి పెట్టారని అనేవారు. అలాగే ఆయుష్ సెంటర్ కిషన్ రెడ్డి అనౌన్స్ చేశారు, WHO ఆయుష్ సెంటర్ను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హైదరాబాద్లో పెడతామని దాన్ని గుజరాత్కు తీసుకెళ్లారు. ఇలా హైదరాబాద్కు రావాల్సినవి కూడా గుజరాత్కి వెళ్ళిపోయాయి, ఇవన్నీ మీకు గూగుల్లో కొడితే దొరుకుతాయి, నేను చెప్పేది ఏం కాదు. సో మరి ఇవన్నీ కూడా తెలంగాణకు మోడీ ప్రభుత్వంలో జరిగిన నష్టం.
సో కొన్ని నేషనల్ హైవేస్ రావచ్చు, నేను రాలేదని అనడం లేదు. సో వచ్చినా కూడా చెప్పండి, నాకే అభ్యంతరం లేదు. సో మీకు ఏమి రాలేదు, ఇప్పుడు కేటీఆర్ కేసీఆర్ చెప్పేవారు, ఒక్క మెడికల్ హరీష్ రావు చాలాసార్లు చెప్పారు, ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు తెలంగాణకు, ఒక్క నవోదయ విద్యాలయం ఇవ్వలేదు తెలంగాణకు అని. సో ఇన్ని ఉదాహరణలు ఉన్నాయి. అందువల్ల మోడీని చూసే ఓటేయాలి ఖచ్చితంగా. అందువల్ల డిబేట్ నడవాల్సింది ఏంటంటే, ఈ పదేళ్ల కాలంలో మోడీ ప్రభుత్వ హయాంలో తెలంగాణకు ఏమి జరిగింది అనేది ఒక చర్చ నడవాలి కదా. ఆ చర్చ ఆధారంగా ప్రజలు కన్విన్స్ అయిన మేరకు ఓటేయాలి. కేసీఆర్ మీద కోపంతోనే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కు ఓటేశారు, కాంగ్రెస్ని గెలిపించారు అనేది ఈటెల రాజేందర్ కామెంట్ సార్. మరి అలాంటప్పుడు భారతీయ జనతా పార్టీకి ఎందుకు వేయలేదు అంటే? నేను మంచి క్వశ్చన్ అడిగాడు, అదే నా క్వశ్చన్ కూడా. నిజమే కదా, మరి ఇప్పుడు కేసీఆర్ మీద కోపంతోనే ఓటేస్తారు, లేకపోతే ఎవరి మీద కోపంతో? బిజుపట్న నవీన్ పట్నాయక్ మీద కోపంతో తెలంగాణ ఓటేస్తారా? ప్రేమైనా కోపమైనా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అవునన్నా కాదన్నా మన దేశంలో ఎన్నికలు ప్రెసిడెన్షియల్ అయ్యాయి. ఇప్పుడు మోడీ మీద ప్రేమతో మోడీ బీజేపీకి ఓటేస్తున్నారు, మోడీ మీద కోపంతో ప్రతిపక్షాలకు ఓటేస్తున్నారు, అవునా కదా? సో అందులో రాష్ట్రాలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద ప్రేమతోనో జగన్ మీద ప్రేమతోనో వేయాల్సిందే కదా, లేదా వాళ్ళ మీద కోపంతోనో వేయాలి. అవునన్నా కాదన్నా ఎనీ ఎలక్షన్ అప్పుడున్న ఇన్కంబెంట్ గవర్నమెంట్, అందుకే యాంటీ ఇన్కంబెంట్స్ అన్న పదం వచ్చింది, ఇన్కంబెంట్ గవర్నమెంట్ పైన ఒక రకమైన రెఫరెండంగా ఉంటుంది. అందువల్ల అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి చోటేస్తానికి, కానీ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కేసీఆర్ పైన ప్రేమ కోపము, అదే ప్రాతిపదికగా ఉంటుంది. సో కేసీఆర్ మీద కోపానికి కారణాలు ఉంటాయి, ప్రేమకు కారణాలు ఉంటాయి. ఇది బీఆర్ఎస్ కూడా చెప్పింది కదా, కేసీఆర్ని చూసి ఓటేయండి అని చెప్పారు కదా. మేము ఎవరినో చూసి కింద ఎమ్మెల్యేలను చూసి ఓటేయమని చెప్పలే. సో బీఆర్ఎస్ కూడా చెప్పింది కేసీఆర్ని చూసి ఓటేయమని. సో షకీల్ అహ్మద్ని చూస్తూ, గువ్వల బాలరాజుని చూస్తూ ఓటేయమని చెప్పలే. మనం కేసీఆర్ని చూసే ఓటేయమని చెప్పింది, కేసీఆర్ని చూసే ఓటేశారు, వాళ్ళని చూసి ఓటేయలేదు జనం. సో అందువల్ల అందులో ఇటల రాజేందర్ కొత్తగా కనుగొన్నది ఏమీ లేదు. సో కేసీఆర్ పైన కోపంతో ఓటేశారు. కేసీఆర్ పైన కోపంతో ఓటేసేటప్పుడు కాంగ్రెస్ ఒక్కటే ఛాయిసా, బీజేపీ కూడా ఛాయిస్ కదా. ఇటల రాజేందర్ చెప్పారు కదా, బీజేపీ నాయకులు చెప్పారు కదా, అసలు కాంగ్రెసే ప్రత్యామ్నాయమే కాదు. కాంగ్రెస్ ఎక్కడుంది? కాంగ్రెస్ చచ్చిన పాము, కాంగ్రెస్ మునిగిన నావా, కాంగ్రెస్ గల్లీలో లేదు, ఢిల్లీలో లేదు. అసలు కాంగ్రెస్ ఇది ఇర్రెలెవెంట్, అవుట్డేటెడ్ అని చెప్పారా లేదా? అసలు దుబ్బాకలో చూడు కాంగ్రెస్ ఉందా, హుజూరాబాద్లో చూడు కాంగ్రెస్ ఉందా, జేహెచ్ఎంసీలో చూడు కాంగ్రెస్ ఉందా, కాంగ్రెస్ ఎక్కడుంది అని బీజేపీ చెప్పింది కదా. మరి ప్రజలు ఓటు వేసేటప్పుడు కేసీఆర్ పైన కోపంతో కాంగ్రెస్ కొట్టేశారంటే, కేసీఆర్ పై కోపంతో బీజేపీకి ఓటు వేయదలుచుకోలేదు ప్రజలు అని ఈటల రాజేందర్ చెప్తున్నాడు. ఎందుకు ఓటు వేయలేదు బీజేపీ పైన అంటే, కేసీఆర్ బీజేపీ ఒక్కటే అని అనుకున్నారా? ఇక్కడ కేసీఆర్ పైన కోపంతో ఆటోమేటిక్గా బీజేపీకి వేయాలి కదా ఓట్లు. సో వేయలేదంటే అర్థం ఏంటి? కేసీఆర్ పైన బీజేపీ పోరాడదు అని ప్రజలు అనుకున్నారు. ఇది ఈటల రాజేందర్ చెప్తున్నది కరెక్టే కదా. సో బీజేపీ నాయకుడే చెప్తున్నాడు, కేసీఆర్కు మమ్మల్ని ప్రత్యామ్నాయమని ప్రజలు అనుకోలేదు, కేసీఆర్ మేము వేరు వేరని అనుకోలేదు, కేసీఆర్కు మేమే ఓడించగలమని అనుకోలేదు అని ఇండైరెక్ట్ ఒప్పుకున్నట్టే. సో అదే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కుంపం ఉంచింది. కేసీఆర్ పైన కోపం ఉన్న వాళ్ళు బీజేపీకి ఓటేయకుండా కాంగ్రెస్ కొట్టేశారు. బీజేపీ కూడా కొంతమంది వేశారు, అయ్యందే నీకు 7% నుంచి 14% ఓటింగ్ వచ్చిందా, 1 సీట్ నుంచి 8 సీట్స్కి పెరిగాయా కానీ. బట్ ప్రధానంగా యాంటీ ఇన్కంబెన్సీ ఓటు కాంగ్రెస్ వెనకాల రాలి. ఎందుకు ఇది జరిగింది? సో ఇతరులందరూ తెలియదు కాదు, కేసీఆర్ పైన కోపంతో ప్రజలు బీజేపీకి ఓటేయకుండా కాంగ్రెస్కు ఓటేయడంలో బీజేపీ నాయకుల కృషి కూడా ఉంది. ఇలా ఈటలందరూ రాజగోపాల్ రెడ్డి వీళ్ళంతా ఢిల్లీకి ఎన్నిసార్లు వెళ్ళారు, బండి ధైర్యం తీసేస్తే అన్నీ మనకే ఓట్లు వస్తాయని. వాళ్ళు వీళ్ళు నమ్మి కూడా బండి ధైర్యం తీసేశారు కదా. బండి ధైర్యం తీసేసినాకనే కదా బీజేపీ కేసీఆర్ ఒక్కటే అనే భావన జనంలో ఇంకా పెరిగింది. ఇవాళ విజయకారెడ్డి అన్నాడు చూడండి, కేసీఆర్ కోసమే బండి ధైర్యం మార్చారు అని. ఏ బీజేపీ నాయకుడు దాన్ని కౌంటర్ చేయలేదు చూడండి. ఇక్కడ కౌంటర్ చేయలేరు, బీజేపీ సగటు కార్యకర్త కూడా అదే అభిప్రాయం. అందువల్ల కేసీఆర్ పైన కోపంతో బీజేపీకి ప్రజలు ఎందుకు ఓటు వేయలేదు అసెంబ్లీ ఎన్నికల్లో? రేపు లోక్సభ ఎన్నికల్లో కూడా కేసీఆర్ పైన కోపం ఉన్న వాళ్ళంతా బీజేపీకి వేయరు కదా. ఈ ప్రశ్నకు బీజేపీ సమాధానం కనుక వెతుక్కుంటే ఆ పార్టీ పెరుగుతుంది. లేకపోతే కాంగ్రెస్ను ఎందుకు గెలిపించారన్న వివరాల కన్నా బీజేపీని ఎందుకు ఓడించారు అన్న విశ్లేషణ వల్ల ఏ పార్టీ డెవలప్ అవుతుంది. ఇప్పుడు నాకు ఐఐటీలో సీట్ రాకపోతే పక్కోడికి ఐఐటీలో సీట్ ఎందుకు వచ్చిందని విశ్లేషిస్తే ఏమైనా ఉపయోగమా? సో నేను నాకు ఐఐటీ ఎందుకు సీట్ రాలేదు ఆలోచిస్తే నాకు నెక్స్ట్ టైం అని వస్తుంది.
నేను మాట్లాడిన విశ్లేషణ కరెక్ట్ ఉందా లేదా అని విశ్లేషించుకోకుండా పక్కవాడు మాట్లాడింది ఎలా బాగుంది ఎందుకు బాగుంది అని విశ్లేషించుకున్నానికి ఏ ఉపయోగం నాకు. అందువల్ల బీజేపీ బాగుపడాలి అంటే కాంగ్రెస్కు ప్రజలు ఎందుకు ఓటేశారు, కాంగ్రెస్ ఎందుకు గెలిచింది, కాంగ్రెస్ గెలుపుకు కారణాలు ఏంటి అని విశ్లేషించిన కన్నా బీజేపీ ఎందుకు కేసీఆర్ ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకతను ఉపయోగించుకోలేకపోయింది, బీజేపీ లెక్క ఎక్కడ తప్పింది, బీజేపీ చేసిన పనులు ఏ రకంగా సెల్ఫ్ గోల్ అయ్యాయి, వాటిని గనక సరిగా విశ్లేషించుకోగలిగితే తెలంగాణలో బీజేపీకి బెనిఫిట్ జరుగుతుంది. రైట్ సార్, ఒకసారి ఈటెల ఏమన్నారు విందాం సార్. ఈటెల రాజేందర్ బయట ప్లే చేయండి. నన్నంటే జరిగిపోయింది జరిగిపోయింది బిడ్డ, ఆ ఎన్నికల్లో కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీకి వేసిన మాట వాస్తవమే, అక్కడక్కడ బీఆర్ఎస్ కూడా అక్రమాలకు పాల్పడి గెలిచిన మాట వాస్తవమే, కానీ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని వారే మళ్ళీ కొనసాగాలని చెప్పి ప్రజలందరూ భావిస్తున్న తరుణంలో తెలంగాణ ప్రజలు కూడా కార్యకర్తల బలం నాయకుల బలం కంటే కూడా మాకు మేముగా ఎవరికి వాళ్ళుగా మేము మోడీ గారికే ఓటేస్తామనేటువంటి ఆలోచనతో ఉన్నారు. రైట్, ఆయన చెప్పింది ఏంటంటే విన్నారు కదా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్ ఓటేశారు కానీ ఇప్పుడు ఖచ్చితంగా మాకే ఓటేస్తారు మోదీని చూసి అంటే రాదు. ఇటు దాంట్లో ఒక ఫ్యాక్ట్ మాత్రం ఉంది, అది అసెంబ్లీ ఎన్నికలు కనుక కేసీఆర్ అనుకూల వ్యతిరేక అంశమే ఎన్నికల్లో ప్రధాన అంశం. కేసీఆర్కు మళ్ళీ మూడోసారి ముచ్చటగా ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలా వద్దా, సో దట్ వాజ్ ద పొలిటికల్ క్వశ్చన్ బిఫోర్ ఓటర్, అందులో అనుమానం లేదు. ఇప్పుడు ఆ పొలిటికల్ క్వశ్చన్ లేదు, ఇట్లా చెప్పిన దాంట్లో అది వాస్తవం. ఇప్పుడు పొలిటికల్ క్వశ్చన్ మోడీని మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ చేయాలా వద్దా అని, అందువల్ల పొలిటికల్ క్వశ్చనే మారిపోయింది. అంతవరకు రాజేందర్ చెప్పేది కరెక్ట్, అందువల్ల మోడీని చూసి ఓటు వేస్తారు బీజేపీ. నేను ఇంతకుముందు కూడా చెప్పాను సిఎస్డిఎస్ లోక్ నీతి వాళ్ళ పోస్ట్ పల్ స్టడీ ప్రకారం కూడా మోడీ బీజేపీకి ఓటు వేసే ప్రతి ముగ్గురులో ఒక్కరు మోడీని చూసి ఓటేస్తున్నారు, దాంట్లో ఏమీ డౌటే లేదు. సో అందువల్ల ఈటెల రాజేందర్ మమ్మల్ని చూస్తే నాయకులు చూస్తే కార్యకర్తలు చూస్తే కాదు, మోడీని చూసి ఓటేస్తున్నారు అన్నారు. నాయకులను చూసి కార్యకర్తలు చూసి కూడా ఓటేస్తున్నారు, మోడీని చూసి కూడా ఓటేస్తున్నారు, రెండు ఫ్యాక్ట్సే. అందువల్ల ఆ మేరకు పొలిటికల్ క్వశ్చన్ చేంజ్ అయింది అనేది ఇతర అందరూ చెప్పదలుచుకున్నది, అది నిజం కూడా. అది చెప్పడం ద్వారా బీజేపీకి లాభం, అందుకే బీజేపీ వ్యూహాత్మకంగా మాట చెప్తోంది. ఇంకా కేసీఆర్ చుట్టే రాజకీయం నడిపితే డెఫినెట్గా ఆ ప్రజల్లో కేసీఆర్ మంచివాడ చెడ్డవాడ అనేది ఇష్యూ కాదు. ఇప్పుడు కేసీఆర్కు కాదు కదా, ప్రైమ్ మినిస్టర్ అయ్యేది లేదు కదా కేసీఆర్. అందువల్ల ఇప్పుడు మోడీ పాలన పైన రెఫరెండంగా ఈ ఎన్నిక జరుగుతుంది, సో జరగాలని బీజేపీ కోరుకుంటుంది. నేను ఇదివరకు ఒక విశ్లేషణలో చెప్పాను కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ ఇది, వారు ఇంకా కేసీఆర్ పైనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, మోడీపై మాట్లాడడం లేదని. మీరు కాంగ్రెస్ నాయకుల స్టేట్మెంట్ చూడండి, ఒక కేసీఆర్ ప్రభుత్వం చేసిన పనుల పైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైట్ పేపర్ల మీద వైట్ పేపర్లు ఇస్తుంది, ఫైనాన్షియల్ మీద ఇచ్చింది, ఇరిగేషన్ మీద ఇచ్చింది, పవర్ మీద ఇచ్చింది. తెలంగాణకు 10 ఏళ్ళ మోడీ ప్రభుత్వం ఏం చేసిందని వైట్ పేపర్ ఎందుకు ఇవ్వాలి ఇప్పటివరకు? ఇంతవరకు లేదు. సో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయాల్సిన మొట్టమొదటి పని కూడా ఏంటి, తెలంగాణకి 10 ఏళ్లలో మోడీ ప్రభుత్వం చేసింది ఏంటి, ఓ వైట్ పేపర్ ఇవ్వాలి. ఇస్తే దానిపైన బీజేపీ ఆన్సర్ కూడా వస్తుంది, దాన్ని శాసనసభలో చర్చించాలి, ఓ తీర్మానం చేయాలి. మోడీ ప్రభుత్వం తెలంగాణకు మంచి చేస్తే థ్యాంక్స్ చెప్తూ, మంచి చెయ్యకపోతే వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలి కదా. ఒక పొలిటికల్ డిస్కోర్స్ను తెలంగాణకు మోడీ ఏం చేశాడు అన్నది నడపాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాంగ్రెస్ పార్టీ అది మర్చిపోయి బీఆర్ఎస్ పైనే కేసీఆర్ పైనే ఇంకా కాన్సన్ట్రేట్ చేస్తుంది. అందువల్ల అటువైపు నుంచి బీజేపీ నరుకు వస్తుంది, కేసీఆర్ గురించి కాదు ఎన్నిక జరిగేది బిడ్డ, రైతులందరూ బయటలో తిన్నాం కదా బిడ్డ, అది కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్ కేసినం, ఇప్పుడు కేసీఆర్ సంబంధం లేదు, ఇది మోడీ కోసం జరుగుతున్న ఎన్నికలని. కరెక్టే కదా రాజేందర్ చెప్పేది, సో మోడీ గారి కోసం జరుగుతున్న లెక్క ఎన్నికలే కదా. సో మోడీ ఏం చేశాడు అన్న పొలిటికల్ డిస్కోర్స్ మానేశారు. మీరు బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద పడుతోంది, కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం మీద పడుతోంది, మధ్యలో బీజేపీ హాయిగా నరుక్క రావచ్చు, వీళ్ళు ఇక్కడిక్కడ కొట్టుకుంటూ అంటారు, బీజేపీ మొత్తం తెలంగాణ అంతా నరుక్కపోయే అవకాశం కూడా ఉంది. అందువల్ల నేను నిన్న విశ్లేషణలు కూడా చెప్పాను, ఇది రేవంత్ నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోలు, ఎందుకంటే ఇంకా కేసీఆర్ చుట్టూ ఎన్నిక జరుగుతుందని వాళ్ళు అనుకుంటున్నారు. కేసీఆర్ చుట్టూ ఎన్నిక జరగదు, ఇది మోడీ చుట్టూ ఎన్నిక జరుగుతుంది, బీజేపీ జరిపిస్తుంది కూడా మోడీ చుట్టూ ఎన్నికలు, ఎందుకంటే బీజేపీకి అవసరం కూడా కదా. సో అందులో డిస్ప్యూట్ ఏమి లేదు, రాజేందర్ చెప్పిన దాంట్లో నిజం ఉంది.
సో అది కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక స్ట్రాటజిక్ లెసన్. బీజేపీ మోడీ జుట్టు ఈ క్యాంపెయిన్ నడుపుతుంది, ఎలక్షన్లో పొలిటికల్ మూడు కూడా మోడీ జుట్టు జరుగుతుంది. ఈ విషయంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రిపేర్ అయ్యలేదు. ఇప్పటికీ కేసీఆర్ చుట్టే క్యాంపెయిన్ నడుపుతుంది, మరి ప్రిపేర్ అయ్యలేదా లేదా మోడీతో పెట్టుకుంటే భయం మంచిది కాదు ఏం జరుగుతుందని అనుమానమా? బట్ ఏదైనా ఇట్ విల్ బి ఎ కాస్ట్లీ మిస్టేక్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద కాంగ్రెస్. పొలిటికల్గా కాస్ట్లీ మిస్టేక్ అవుతుంది. అటాక్ కేసీఆర్ పైనే కాన్సన్ట్రేట్ చేసి మోడీని వదిలేస్తే, కేసీఆర్ పైన అటాక్ చేయాలి, కాంగ్రెస్ చేయకుండా ఎట్లుంటుంది? కాంగ్రెస్ పైన బీఆర్ఎస్ చేయాలి. కానీ అసలు ఎన్నిక జరుగుతున్నది దేనికి? ఇది పార్లమెంట్ ఎన్నికలు కదా, పార్లమెంట్ ఎన్నికలకు జరిగేది ప్రధానమంత్రిని ఎన్నుకోవటానికి కదా. సో పార్లమెంట్ ఎన్నికల యొక్క కాంటెక్స్ట్ను అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ మర్చిపోయినట్టుగా కనబడుతుంది. అది బీజేపీకి అడ్వాంటేజ్. అందుకే బీజేపీ నాయకులు బిడ్డా ఇది కేసీఆర్ పైన కోపంతో కాంగ్రెస్ కేసాం, ఇప్పుడు మోడీ కోసం ఓటేస్తాం అని అంటున్నారు. మోడీ కోసం ఎందుకు ఓటేయాలో చెప్పగలగాలి కాంగ్రెస్ బీఆర్ఎస్. మోడీ కోసం ఎందుకు ఓటేయకూడదు? బీజేపీ చెప్తుంది మోడీ కోసం ఓటేయండి, మోడీ కోసం ఓటేయండి, ఎందుకంటే పాకిస్తాన్ సంగతి చూస్తాడు. మోడీ కోసం ఓటేయండి, అయోధ్యలో రామ మందిరం కట్టాడు. మోడీ కోసం ఓటేయండి, కాశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు చేశాడు. మోడీ కోసం ఓటేయండి, గట్టిగా స్ట్రాంగ్ నేషన్, భారతదేశంలో ఎవడు ఎక్కువ తక్క ఓవరాక్షన్ చేయకుండా చూస్తాడు. ఇవన్నీ బీజేపీ చెప్తుంది. మీరేం చెప్పాలి? అయ్యా మోడీ కోసం ఎందుకు ఓటేయకూడదో చెప్పాలి. ఇంకా మా ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ఇవ్వలే, మాకు ఒక పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వలే, పైన కర్ణాటక ప్రాజెక్టుకి ఇచ్చారు, మాకు AAAD ఇవ్వలే, IIM ఇవ్వలే, మాకు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలే, మాకు బయ్యారం స్టీల్ ప్లాంట్ ఇవ్వలే, ఇవి కదా వీళ్ళు చెప్పుకోవాలి కదా. వీళ్ళు చెప్పడమే మానేసింది కదా కాంగ్రెస్ బీఆర్ఎస్. సో అందువల్ల మోడీ ఏం చేశాడు తెలంగాణకు అనే చర్చనే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్లు పట్టించుకోకపోతే, నేను అందుకే ఉదాహరణ చెప్పాను, కేసీఆర్ ప్రభుత్వం మీద ఇన్ని వైట్ పేపర్లు ఇచ్చిన రేవంత్ ప్రభుత్వం, తెలంగాణకు మోడీ ఏం చేశారన్న వైట్ పేపర్ ఎందుకు ఇవ్వడం లేదనే ప్రశ్నకు ఆన్సర్ ఉండాలి కదా. తెలంగాణ నుంచి రాహుల్ గాంధీని పోటీ పెట్టే యోచనలో టీపీసీసీ ఉన్నట్లుగా సమాచారం అందుతుంది సార్. ఆల్రెడీ రేవంత్ రెడ్డి కూడా రాహుల్ గాంధీకి ఒక ప్రపోజల్ పెట్టారట. సో గతంలో ఖమ్మం నుంచి సోనియా గాంధీని పోటీ చేయించాలని చెప్పేసి టీపీసీసీ తీర్మానం కూడా చేసింది. కనీసం రాజ్యసభకైనా పంపాలని ప్రయత్నాలు చేశారు, కానీ సోనియా గాంధీ రాజ్యసభ నుంచి ఎంపీగా రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎంపీగా ఎలక్ట్ అయ్యారు. ఇప్పుడు రాహుల్ గాంధీని ఖమ్మం నుంచి లేదా భువనగిరి నుంచి పోటీ పెట్టాలనే కాంగ్రెస్ వ్యూహం ఏమై ఉండవచ్చు? ఆ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది సార్? ఈ లోక్సభ సోనియా గాంధీని ఇక్కడ నుంచి అన్నారు, అయిపోయింది. కాకరికి రాజ్యసభ అన్నారు, అయిపోయింది. ప్రియాంక గాంధీ అన్నారు, అయిపోయింది. ఇప్పుడు రాహుల్ గాంధీ అంటారు. మేము యూనివర్సిటీలో చదువుకుంటున్న రోజుల్లో అప్పుడు నక్సలైట్ విద్యార్థి సంఘాలు బలంగా ఉండేవి, పీడిఎస్యూ ఆర్ఎస్యూ అని గద్దర్తో మీటింగ్లు పెట్టేవాళ్ళు. గద్దర్ మీటింగ్ అంటే కొన్ని వేల మంది వచ్చేవారు, రాత్రి 12-1 వరకు కూడా మామూలుగా ఉండేది కాదు. సో ఏ మీటింగ్ అయినా గద్దర్ పేరు ఉండకుండా ఉండేది కాదు, గద్దర్ రాని రాకపోని. ఎందుకు? వేరే వాళ్ళు ఎవరు వచ్చినా గద్దర్ పేరు పెట్టేవాళ్ళు. ఎందుకు పెట్టేవాళ్ళు? గద్దర్ అంటే జనం వస్తారని. టైంకు ఏదో అనివార్య కారణాలు ఇస్తే గద్దర్ రావడం లేదని చెప్పేవాళ్ళు. సో అలా ఉంది కాంగ్రెస్ పార్టీ వ్యవహారం. సో ప్రధాని రోజు తీర్మానాలు చేసింది సోనియా గాంధీని పోటీ చేయండి. సోనియా గాంధీ ఇప్పుడు అది ప్రత్యర్థులకు ఒక రోజుకు ఆయుధం అవుతుంది. సోనియా ఎందుకు తెలంగాణను ఎంచుకోలేదు, రాజస్థాన్ ఎందుకు ఎంచుకుంది, తెలంగాణ పైన ప్రేమ లేదా అని ప్రత్యర్థులు కౌంటర్ నరేటివ్ చేస్తే కాంగ్రెస్ నష్టం కదా. నిజంగానే వాళ్ళు చేయదలుచుకుంటే వీళ్ళు తీర్మానం చేస్తే ఉపయోగం ఉన్నది, వాళ్ళు చేయదలుచుకున్నప్పుడు వీళ్ళు తీర్మానాలు చేస్తే ఇంకా నష్టం కదా కాంగ్రెస్కు. ఇప్పుడు నాకు తెలియదు రాహుల్ గాంధీ చేయదలుచుకొనే ఈ తీర్మానం కాంగ్రెస్ చేస్తుందో. కాంగ్రెస్కి ఏంటంటే అధిష్టానం మెప్పు పొందడానికి, ఆ గాంధీ కుటుంబాన్ని ఆనందపరచడానికి అన్ని రాష్ట్రాల నుంచి ఇలాంటి తీర్మానాలు పోతాయి. తెలంగాణ కాదు, కర్ణాటక నుంచి పోయింది, రాజస్థాన్ నుంచి పోయింది, దేశంలో ప్రతి రాష్ట్రం నుంచి ఒక తీర్మానం పోతుంది. సోనియా గాంధీ చేయాలి, రాహుల్ గాంధీ చేయాలి, ప్రియాంక చేయాలి. అసలు ఇది ఏమి రాజకీయం నాకు నిజంగా అర్థం కాదు. అది వాళ్ళు చేయరు. అది చేయకపోతే ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ నేతలకు సోనియా రాహుల్ ప్రియాంకల మధ్య పైన ఉన్న భక్తిని చాటుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప ఇంకా దేనికి ఉపయోగపడుతుంది అంటే వీళ్ళ భక్తి ప్రవృత్తులు చాటుకోవడానికి అధిష్టానం ముందు ఉపయోగపడుతుంది. దానివల్ల తెలంగాణలో కాంగ్రెస్కు పొలిటికల్గా ఏమి ఉపయోగపడుతుందో నాకైతే డౌటే. ఆ హైకమాండ్ కూడా ఎందుకు ఇలా చేస్తుందో నాకు అర్థం కాదు. మరి సోనియా గాంధీ ఇక్కడ నుంచి పోటీ చేయదలుచుకున్నప్పుడు మీరు ఎందుకు తీర్మానాలు చేస్తారని అంటే అబ్బాయి చూడు ఇంతమంది అడుగుతున్నారు సోనియా గాంధీని, అడగరా కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా అడుగుతారా, ఏమున్నది అలా. సో తీర్మానం చేయాల్సిన అవసరమే లేదు కదా. సోనియా గాంధీకి దేశంలో ఉన్న అన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు
సోనియా రాహుల్ ప్రియాంకలకు విధేయత ప్రకటించాల్సిన అవసరం లేదు కదా. అందువల్ల ఈ రకమైన పొలిటికల్ మూవ్స్ పార్టీకి నష్టం చేస్తాయి. కొన్ని రోజులకు డెఫినెట్గా ప్రత్యర్థులకు ఆయుధం అవుతుంది. అసలు సోనియా కుటుంబానికి తెలంగాణ మీద ప్రేమ ఉంటే ఎందుకు పోటీ చేయరు? చూడండి, తెలంగాణ కాంగ్రెస్ అడిగింది, సోనియాని అడిగింది, ప్రియాంకను అడిగింది, రాహుల్ని అడిగింది, వాళ్ళు ఎవ్వరు పోటీ చేస్తలేరు. ఇక ఇంకొక పాయింట్ కూడా ఏంటంటే, ఇవాళ మోడీ నాయకత్వంలో బీజేపీ ఎక్కడ బలంగా ఉంది? అందరికీ తెలుసు, నార్త్ ఇండియాలో హిందీ హాట్ ల్యాండ్ బలంగా ఉంది. ఎక్కడ బలహీనంగా ఉంది? సౌత్లో బలహీనంగా ఉంది. మరి నీ పక్క మోడీ మీకు ప్రత్యర్థి అయితే మీరు మోడీని ఎక్కడ ఎదుర్కోవాలి? వాళ్ళ బలం ఉన్న క్షేత్రంలో పోయి ఎదుర్కోవాలి కదా. ఇప్పుడు మనకు సినిమాలలో పాత్ర తెలుగు సినిమాలు చూపెడతారు, హీరో ఏం చేస్తాడు? విలన్ ఇలాకాకు పోయి అక్కడ ఎదుర్కొంటాడు. వీళ్ళు లేకుంటే విలన్ రా మా ఇంటికత్తే నేను నిన్ను ఎటాక్ ఇస్తా అనరు. ఆ హీరో డైలాగ్ ఉంటాయి, నీవు ఎక్కడుంటే అక్కడ నీవు ఎంత మందినైనా తెచ్చుకో, నీ ఊర్లో నీ వీధిలో నీ ఇంటి ముందు నీ సంగతి చెప్తాను రో అంటాడు. అవునా కదా, కానీ నువ్వు మా ఇంటికి రా, నేను రా దాక్కుంటా డోర్ వెనకాల, నువ్వు వచ్చిన తర్వాత చూసి వెళ్ళ కొడతా అంటాడా? అది హీరోయిజం అవుతుందా? హీరోయిజం ఏంటి? ప్రత్యర్థిని ఎదుర్కోవాలి. అక్కడ హీరో విలన్ అని కాదు, ఇక్కడ ఎవరు హీరో కాదు, ఎవరు విలన్ కాదు, కానీ ప్రత్యర్థిని ఎదుర్కోవడానికి ప్రత్యర్థి దగ్గర ఉన్న క్షేత్రంలో వెళ్ళి ఎదుర్కోవాలి. మీకు మహాభారత యుద్ధం ఉంటుంది, దుర్యోధనుణ్ణి ధర్మరాజు చెప్తాడు మీరు ఎవరినన్నా ఎంచుకో అంటాడు. కానీ దుర్యోధనుడు ఎవరిని ఎంచుకోలేదు, భీముని ఎంచుకున్నాడు. ఎందుకు? దుర్యోధనుడి ఫీల్డ్ గదాయుద్ధం, గదాయుద్ధము ఉన్నవాడు గనక మరో గదాయుద్ధ యోధుని ఎందుకున్నాడు? కానీ ధర్మశాస్త్రాలు తెలిసిన ధర్మరాజుతో యుద్ధాన్ని ఎంచుకోలే, విలువిద్య తెలిసిన అర్జునుడితో ఎంచుకోలే, అశ్వవిద్య తెలిసిన నకులను ఎంచుకోలే, జ్యోతిష్యం తెలిసిన సహదేవుని ఎంచుకోలే. ఎవరిని ఎంచుకున్నాడు? తాను గదాయుద్ధ స్పెషలిస్ట్ కనుక గదాయుద్ధంలో ఆరు తేరిన భీముని ఎంచుకున్నాడు. అంటే అర్థమేంటి? తనకు బలమున్న చోటనే, ఎదుటివాడు బలమున్న చోటనే ఎదుర్కోవాలి. అది కదా తెలివి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఎదుర్కోవాలి మోడీని? కేరళలో ఎదుర్కొంటుందా? వయనాడులో పోయి రాహుల్ గాంధీ? అదే కదా కాంగ్రెస్ చేస్తున్న మిస్టేక్. తెలంగాణలో ఎన్నుకుంటుందా? ఖమ్మంలో ఏమున్నా, ఖమ్మం బీజేపీ ఉన్నది, మోడీ ఉన్నాడు. ఖమ్మంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ పోటీ గెలిస్తే అదేం గొప్పతనం నాకు అర్థం కాదు. అడే ఖమ్మంలో ఎవరు పోటీ ఏదో గెలుస్తారు కాంగ్రెస్ తరఫున? అక్కడ సోనియా రాహుల్ ప్రియాంకలు కావాలంటే అర్థం ఏంటి? మీరు బలహీనతను ప్రదర్శించుకుంటున్నారు, సురక్షిత స్థానం కావాలి, ఎక్కడ ప్రమాదం లేకుండా గెలవాలి. అది కాదు కదా మోడీ గొప్పతనం చూడండి. మీరు ఆయన గుజరాత్లో సేఫ్ సీట్ లేవా? ఆయనకు వడోదరా లేదా? ఆయన గుజరాత్లో ఏ సీట్లో పొడి చేసినా గెలుస్తారు కదా. పోయి యూపీలో వారణాసిలో పొడి చేశాడు. ఎందుకు? ఆకలిని కొడితేనే దెబ్బ ప్రత్యర్థులకు పడుతుంది అని. దట్ ఈస్ ద లీడర్షిప్. లీడర్షిప్ అనేవారు ఎవరు అంటే, ప్రత్యర్థి శిబిరంలోకి వెళ్ళి ప్రత్యర్థిని ఎదుర్కోగలిగేవాడే నాయకుడు అవుతాడు. అందుకే మోడీ సక్సెస్ అవుతున్నాడు. ఎందుకు కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఫెయిల్ అవుతున్నాడు? కారణం ఏంటంటే, వీరు ప్రత్యర్థిని వారి క్షేత్రంలో ఎదుర్కోక వేరే బయటకు వెళ్ళిపోతున్నారు. నువ్వు శత్రువును ప్రత్యర్థిని ముఖాముఖి ఎదుర్కోక పారిపోతే ఎట్లా గెలుస్తావు? యువట ఛాలెంజ్ మోడీ ఇన్ హిజ్ ఓన్ ఫీల్డ్. సో అది కదా ప్రత్యేకత. అలాంటప్పుడు హిందీ హాట్ ల్యాండ్లో పోటీ చేసి మోడీ మీద గెలవాలి. వారణాసి నుంచి పోటీ చేయాలి ప్రియాంక, రాహుల్, సోనియా ఎవరైనా, లేదు కనీసం యూపీ తమలో పోటీ చేసి గెలవాలి. లేను, నేను సేఫ్ దీన్ని వెతుక్కుంటా, నేను సురక్షితమైన శిబిరంలో ఉంటా అంటే ఎట్లా? ప్రత్యర్థి మీదకి వస్తుంటే యుద్ధభూమిలో ఎదుర్కొంటావు, కానీ నేను వెళ్ళి గోలో దాక్కుంటా అంటే ఎట్లా? లేదు నేను గుట్ట మీదకి ఎక్కుతా అంటే ఎట్లా? అంటే నాకు అర్థం కాదు. అందువల్ల ఇది ఎక్కడ రాజకీయమో నాకు అర్థం కాదు. మీరు మోడీని ఓడించాలన్న కాంగ్రెస్కి ఏమైనా నిబద్ధత ఉంటే, ఓడించాలనుకుంటే ఫైట్ మోడీని స్ట్రాంగ్ హోల్డ్. నువ్వు బయటకు వచ్చి సౌత్ ఇండియా అంటే పోటీ తేమస్తా ఎట్లా గెలుస్తారు? నీవు ఓడితే గెలగాలి అక్కడ పోయి. ఇంకో బీజేపీకి 70 సీట్లు 80 సీట్లు వచ్చి యూపీలో పోయి మోడీని ఓడించాలి. అది కదా సామర్థ్యం. మధ్యప్రదేశ్లో ఓడించాలి, రాజస్థాన్లో ఓడించాలి. బీజేపీని ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, గుజరాత్ ఇక్కడ ఓడించకుండా బీజేపీ కాంగ్రెస్ ఎట్లా గెలుస్తుంది? నాకు అర్థం కాదు. అందువల్లనే కాంగ్రెస్ తన సేఫ్ సీట్లకు వెళ్ళి, సేఫ్ హైడౌట్లకు వెళ్ళి ప్రత్యర్థులను ఎదుర్కోవాలనే రాజకీయ వైఖరే నీ దుర్బల స్థితిని తెలియజేస్తుంది. నిజమైన స్ట్రెంగ్త్ అంటే ఫైట్ మోడీ ఇన్ స్ట్రాంగ్ హోల్డ్. అదే కదా మోడీ చేస్తున్నది. మోడీ మీరు దేశ రాజకీయాల్లో చూడండి, మోడీ ప్రత్యర్థి శిబిరంలోకి వెళ్ళి కొడతాడు. ఈవెన్ ఫారిన్ పాలసీలో కూడా అదే మీరు గమనించండి. బాలాకోట్లో పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి కొట్టాడు. అందుకే గుస్కే మారే అన్నాడు చూడండి మీరు. సో ఇస్లామిక్ ప్రపంచంలో వెళ్ళి పాకిస్తాన్కు వ్యతిరేకంగా యుఏఈని, సౌదీ అరేబియాను, ఖతార్ను పోగేస్తాడు.
అందుకే మోడీ అంత పాపులర్ లీడర్ అయ్యాడు. సో అది కాంగ్రెస్ నేర్చుకోకూడదా? మీరు మోడీ బలం ఉన్న చోట కాకుండా మోడీకి బలం లేని ఖమ్మంలో పోటీ చేసి గెలుస్తా అంటే అదల్లీ ఫైట్ ఎవరి మీద? కేరళలో వాయనాడు మీద పోటీ చేసి, వాయనాడులో ఫైట్ ఎవరి మీద? సిపిఎం పైన. నీ ప్రధాన ప్రత్యర్థం బీజేపీ, రాహుల్ గాంధీమో సిపిఎం మీద పోటీ చేసి గెలుస్తారు వాయనాడులో. సో ఇప్పుడు ఖమ్మంలో నువ్వు బీఆర్ఎస్ మీద పోటీ చేసి గెలవాలి, బీజేపీ కాదు కదా? ఆడ బీఆర్ఎస్ఏ వీక్, ఇక బీజేపీ ఏమీ లేదు కదా. అంటే నీవు ప్రధాన ప్రత్యర్థితో ఎదుర్కోవటాన్ని అవాయిడ్ చేస్తున్నావు. ప్రధాన ప్రత్యర్థిని ఎదుర్కోవడంలో అవాయిడ్ చేసినంత కాలం, మోడీని ప్రత్యక్షంగా ఎదుర్కోవటాన్ని అవాయిడ్ చేసినంత కాలం కాంగ్రెస్ బాగుపడదు. మీరు చూసి రాసి పెట్టుకోండి, కాంగ్రెస్ గెలవదు. నేను విశ్లేషణ చేసి చెప్తున్నా. మీరు ప్రధాన ప్రత్యర్థిని ఎదుర్కోవడానికే ధైర్యం లేకపోతే ఎట్టండి? నీకు మోడీ ఎక్కడ పోటీ? అరవింద్ కేజ్రీవాల్ చూడండి, గెలవడం తర్వాత సంగతి. ఆ కేజ్రీవాల్ వెళ్ళి వారణాసిలో పోటీ చేశాడు, ఢిల్లీలో కూర్చొని పోటీ చేసుకోలేదు. తన సొంత తన సేఫ్ సీట్లో వెళ్ళి వారణాసిలో పోటీ పడ్డాడు. అది కదా నాయకత్వం అనేది. సో అప్పుడు కదా నువ్వు నిజంగానే ఎస్ ఇది హియర్ ఇస్ ఎ పర్సన్ హూ కెన్ డిఫీట్ మోడీ అనే కాన్ఫిడెన్స్ ప్రజలకు కలుగుతుంది కదా. వాళ్ళు అవునన్నా కాదన్నా మోడీని ఓడించగలిగే శక్తి బలము ఉన్న నాయకుడు కొరకు మోడీ వ్యతిరేక ఓటర్లు ఎదురు చూస్తున్నారు. అది లేకపోయే వరకు టీనా ఫ్యాక్టర్, దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. మోడీకి ఎవరు పోటీ? మోడీ వారణాసిలో శంఖారావం చేస్తున్నాడు. హిందీ హాట్ ల్యాండ్ నుంచి మోడీ శంఖారావం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి ఖమ్మం నుంచి మెల్లగా దాన్ని రిప్లై ఇస్తాం, వాయనాడుకు పోయి రిప్లై ఇస్తాం, తమిళనాడులో పోయి రిప్లై ఇస్తాం, కర్ణాటకలో సేఫ్ సీట్ నుంచి రిప్లై ఇస్తాం అంటే ఏమన్నా రాజకీయం అనుకుంటారు దాన్ని? రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాళ్ళని ఖమ్మం నుంచి పోటీ చేయించాలని కాంగ్రెస్ వాళ్ళు చూస్తుంటే ఆ కాంగ్రెస్ పార్టీలో కురువృద్ధుడైన విహెచ్ ఆవేదన మరో రకంగా ఉంది సార్. ఖమ్మం నుంచే పోటీ చేస్తా, స్థానం నాది అని చెప్తూ ఉన్నారు సార్. మరి నేనేం తప్పు చేసినా? ఇంకెన్ని రోజులు ఆగాలి? అసలు ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకి ఈ పార్టీలో సముచిత స్థానం ఉండదంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు సార్. ఒకసారి ఆయన ఆవేదన బయట విందాం సార్. నాకంటే తిరిగేటోడు ఎవడు ఉన్నాడు చెప్పండి. ఇవాళ కూడా నాకు న్యాయం చేయమని అడుగుతున్నా. నాకొక్కటే నమ్మికున్నది, రేవంత్ రెడ్డికి అవుట్ రైట్ సపోర్ట్ చేసిన మొదలు వ్యతిరేకమైన సోనియా గాంధీ సపోర్ట్ చేసిన ఆయన మీద, హైకమాండ్ మీద నమ్మికున్నది. ఎట్టి పరిస్థితుల్లో ఇస్తే ఐఎస్ మెజార్టీతో గెలుస్తా అని చెప్తున్నా. ఇంతకంటే ఏం చెప్పాలి? ప్రజలు కోరుతున్నారు, రా హనుమంత అన్న రా, మేము గెలిపిస్తాం. బడుగు బలైన వర్గాల వారికి సీటీఆరా, మేము బీసీలో ఓట్ వేసే మిషన్లమా అని అడుగుతున్నా. నేను ఎన్ని రోజులు ఊరుకోవాలండి? ఎవరు చూడు ఏంది అసలు? నేను ఏం తప్పు చేసినా చెప్పండి. పార్టీ గురించి కదా పనిచేసింది. అరే ఎవరు కొత్త వచ్చిందో వాళ్ళు నాకే కావాలంటే మరి మేము ఎక్కడ పోవాలి? ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఏంది? ఇవాళ అందరు జాయిన్ అయిపోతారు. ఒరిజినల్ కాంగ్రెస్ నాయకుడు, కాంగ్రెస్ క్యారెక్టరిస్టిక్, కాంగ్రెస్ నేతలు. ఇప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ గుర్తొచ్చింది. ఇప్పుడు సిద్ధరామయ్య ఒరిజినల్ కాంగ్రెసా? మీరు మా రేవంత్ రెడ్డి ఒరిజినల్ కాంగ్రెసా అని చర్చ పెడితే అసలు కాంగ్రెస్ లో ఎవరు ఒరిజినల్? ఒరిజినల్ లేని దగ్గర గెలిచారు కదా. ఒరిజినల్ కాంగ్రెస్ అశోక్ గెలాడు, ఓడిపోయారు. ఒరిజినల్ కాంగ్రెస్ భూపేష్ బాగాల్ ఓడిపోయారు. ఒరిజినల్ కాంగ్రెస్ కమల్నాథ్ ఓడిపోయారు. అంటే 5 రాష్ట్రాలు ఎన్నికలు జరిగితే ఒరిజినల్ కాంగ్రెస్ నేతల నాయకత్వంలో 3 రాష్ట్రాలు ఓడిపోయారు. వేరే పార్టీ నుంచి వచ్చిన వారు కాంగ్రెస్కి నాయకత్వం ఇస్తే అక్కడ గెలిచారు. సిద్ధరామయ్య జేడీఎస్ నుంచి వచ్చి కాంగ్రెస్ నాయకుడే, కాంగ్రెస్ గెలిపించాడు. రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి వచ్చి కాంగ్రెస్లోకి వచ్చి గెలిపించాడు. ఇది ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు ఆలోచించారు, మేము ఎందుకు గెలిపించలేకపోతున్నాం? బయట నుంచి వచ్చిన నాయకులు ఎందుకు ఇదే కాంగ్రెస్ పార్టీని గెలిపించగలుగుతున్నారు? ఇది కదా ఆలోచించాల్సింది. మేము ఒరిజినల్ కాంగ్రెస్, మేము కాంగ్రెస్ను ఎంత దెబ్బతీసినా మాకే పదవులు ఉండాలి. మేము కాంగ్రెస్ను గెలవకుండా సాగు దెబ్బతీసినా మాకే పదవులు ఉండాలి. ఎట్లండి మీరు ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు ఉదయనగర్లో కాంగ్రెస్ ఎందుకు గెలిపించలేకపోయారు? ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు నాగార్జునసాగర్లో కాంగ్రెస్ ఎందుకు గెలిపించలేకపోయారు? వీళ్ళంతా ఒరిజినల్ కాంగ్రెసే కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒరిజినల్ కాంగ్రెస్ కదా, జాన్ రెడ్డి ఒరిజినల్ కాంగ్రెస్ కదా. ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు వీళ్ళెవరు కాంగ్రెస్ పార్టీ గెలిపించలేకపోయారు కదా, రియాలిటీ కదా అది. సో ఒరిజినల్ కాంగ్రెసా డూప్లికేట్ కాంగ్రెసా అనేది కాదు, కాంగ్రెస్ పార్టీని ఎవరు గెలిపిస్తారు అనేదే క్రైటీరియా అవుతుంది కదా. రాజకీయ పార్టీలకు ఒరిజినల్ డూప్లికేట్లు ఉండవు. సో ఎవరు ఒరిజినల్, ఎవరు డూప్లికేట్ అనే చర్చ ఎందుకు పెడతారంటే నాయకుల అవసరాల కొరకు పెడుతూ ఉంటారు. హనుమంతన్న రా హనుమంతన్న అని నన్ను అడుగుతున్నా, నా రిక్వెస్ట్ ఏంటంటే సీనియర్ నాయకుడు పెద్దలు హనుమంతరావు పోటీ చేయాలి ఇండిపెండెంట్గా, తేలిపోతుంది కదా బలవంతా అనేది. సో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గడియకపోతే రిబెల్గా పోటీ చేసి ఇండిపెండెంట్ చేయాలి. అయినా ఖమ్మంలో ఎందుకు పిలుస్తారు? హైదరాబాద్లో పిలవాలి కదా హనుమంతరావు గారిని, హైదరాబాద్ నాయకుడు కదా ఆయన. అంటే సికింద్రాబాదో మల్కాజ్గిరో హైదరాబాద్లో పిలవాలి.
కమ్మవాళ్ళు పిలవడం ఎందుకు నాకు అర్థం కాదు, నాకు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. మధ్యలో కమ్మవాళ్ళు ఎందుకు పిలుస్తారు, ఇక్కడ వాళ్ళు ఎందుకు పిలుస్తారు, మల్కాజ్గిరి వాళ్ళు రా అని మంత్ అన్నమా రిపోర్టింగ్ చేయాలి. సేఫ్టీ కదా సార్, మరి అట్లా అది మరి అప్పుడు రా అనే క్వశ్చన్ రాదు కదా. అంటే ఖమ్మంలో కాంగ్రెస్ తరఫున ఎవరు పోటీ చేసినా గెలుస్తారు, అందుకొరకు అక్కడ అందరికీ అవకాశం కావాలి. అవకాశం ఉన్నప్పుడు హనుమంతరావు సీనియర్ నాయకుడు, అందరూ అనుమానం లేదు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ నిబద్ధతలో హనుమంతరావును మించిన వాడు ఎవరు ఉండరు. సోనియా కుటుంబానికి విధేయతలో హనుమంతరావును మించిన వారు ఉండరు, అనుమానమే లేదు. హనుమంతరావు గారు పాప నిజంగా కూడా అదృష్ట దురదృష్ట జాతకుడే. నిజంగానే రాజీవ్ గాంధీ బతుకుంటే బహుశా కాంగ్రెస్లో ముఖ్యమంత్రి అయ్యేవారు కావచ్చు. ఇక రాజీవ్ గాంధీకి బాగా సన్నిహితుడు, సోనియా కుటుంబానికి బాగా సన్నిహితం, అందుకే 2 సార్లు రాజ్యసభ కూడా ఇచ్చారు. అందువల్ల మొన్న కూడా రాజ్యసభ ఎక్స్పెక్ట్ చేశారు, అది రాలేదు. ఇప్పుడు అందుకే ఖమ్మం నుంచి అడుగుతున్నారు. నేనంటే హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీని, ఒరిజినల్ కాంగ్రెస్ కనుక కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి హనుమంతరావు గారు ఖమ్మం పోవాల్సిన అవసరం లేదు. హనుమంతరావు గారు ఖమ్మం పోయి కాంగ్రెస్ను గెలిపించేది ఉంది. కాంగ్రెస్లో ఆడ ఎవరైనా గెలుస్తారు. హనుమంతరావు లాంటి సీనియర్ నాయకులు అవసరం లేదు ఖమ్మంలో గెలవడానికి. మల్కాజ్గిరిలో కాంగ్రెస్ను గెలిపించాలి, సికింద్రాబాద్లో కాంగ్రెస్ను గెలిపించాలి, అవసరమైతే తాను పోటీ చేసి గెలిపించాలి. అది కాంగ్రెస్ లాభం కదా. కాంగ్రెస్ పార్టీకి ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు చేయాల్సిన పని ఏంటంటే ఆయా హైదరాబాదు హిమాయత్ నగర్లో అంబర్పేట ఏరియాలో హనుమంతరావు ఇల్లు, అంబర్పేట కాన్స్టిట్యున్సీ మీకు సికింద్రాబాద్ హైదరాబాద్ నగర మహానగరంలో ఉంది. హైదరాబాద్ నగరంలో 3 మహా కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్. పోనీయండి హైదరాబాద్లో కొంత ప్రాంతం చేవెళ్ళ కూడా ఉంది. సో ఆయన సొంత నియోజకవర్గం బహుశా సికింద్రాబాద్ కిందకి వస్తుంది అనుకుంటాను. సో సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో పోటీ చేసి గెలవాలి కదా, అది ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు చేయాల్సిన పని. చూడండి కాంగ్రెస్ పార్టీని హైదరాబాద్ నగరంలో గెలిచారు. సో హైదరాబాద్లో ఏమైంది కాంగ్రెస్ పార్టీ, ఒక సీట్ ఎమ్మెల్యే సీట్ గెలిచింది కష్టమైంది. ఖమ్మంలో వెళ్ళి పోటీ చేసి గెలవడంలో ఆశ్చర్యమే ఉంది. అందువల్ల హనుమంతరావు లాంటి వాళ్ళు ఛాలెంజ్గా తీసుకొని ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు, సీనియర్ నేతలు, బడుగు బలహీన వర్గాల నాయకులు కనుక హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించలేకపోయింది కనుక ఇక్కడ విజయం సాధించాలి. అసెంబ్లీ ఎన్నికల్లో మరి హైదరాబాద్లో ఎందుకు గెలిపించలేకపోయారు ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు ఉండి. సో అల్టిమేట్గా మా ఖమ్మంలో గెలిచారు, మహబూబ్నగర్లో గెలిచారు, నల్గొండలో గెలిచారు, హైదరాబాద్లో గెలవలే కదా. సో అందువల్ల అల్టిమేట్గా మల్కాజ్గిరి నుంచో సికింద్రాబాద్ నుంచో హైదరాబాద్ నుంచో పోటీ చేసి కాంగ్రెస్ను గెలిపించాలి. పోటీ చేయకపోయినా కాంగ్రెస్ పార్టీ ఎవరిని పెడితే వాళ్ళని గెలిపించాలి. ఎమ్మెల్యేలు కూడా హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీని గెలిపించకుండా మా ఖమ్మం సీట్ ఇవ్వమని అడిగితే ఎందుకు ఇస్తారండి ఎవరైనా? సో అది ఒకవేళ ఇచ్చినా కూడా అది కాంగ్రెస్ పార్టీ బెనిఫిట్ ఏం కాదు, ఎందుకంటే ఎలాగో గెలిచే సీటే కదా. భారతీయ జనతా పార్టీ అసలు పొత్తులో ఉంటుందా, ఈ కూటమిలో కలిసి వస్తుందా లేదా అనే దాని మీద క్లారిటీ ఇవ్వడం లేదు సార్. వాళ్ళు టీడీపీ అండ్ జనసేన వీళ్ళైతే భారతీయ జనతా పార్టీ మాతో వస్తుంది అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. కొన్ని సీట్లు కూడా పక్కన పెట్టారు వాళ్ళు వస్తే ఇవ్వడానికి. సో ఈ క్రమంలో చాలా కీలకమైన సమావేశం సార్ ఈరోజు జరగబోతుంది, రాజ్నాథ్ సింగ్ కూడా రాబోతూ ఉన్నారు. సో పొత్తులపై బీజేపీ ఏదైనా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందంటారా? పెద్దగా టైం లేదు కదా. ఆ ప్రశ్నకు ఆన్సర్ వెతుక్కోవాలంటే ఆల్బర్ట్ ఐన్స్టైన్ రావాలి, నాకంత కెపాసిటీ లేదు. సో లేదంటే ఇంకెవరన్నా మహాకవి కాళిదాసు రావాలి, సో శాస్త్రవేత్తను రావాలి, మహాభక్తులను రావాలి. సామాన్య మానవులకు అది అర్థమయ్యేది కాదు, కనబడలేదు. ఎందుకంటే అది బీజేపీ భాష ఏంటో అది మౌన భాష. మరి చంద్రబాబు నాయుడుకి ఏం చెప్పారు అమిత్ షా, జేపీ నడ్డా తెలియదు, పవన్ కళ్యాణ్కి ఏం చెప్పారో తెలియదు. పవన్ చంద్ర టీడీపీ వారు మాత్రం మమ్మల్ని ఎన్డీఏలోకి ఆహ్వానించారు, అవుతుంది అని అంటున్నారు. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ మొదటి నుంచి ఆశాభావంతోనే ఉన్నాడు, భారతీయ జనతా పార్టీ మాత్రం చెప్పదు. సో పవన్ కళ్యాణ్ అంటాడు బీజేపీ కలిసి వస్తుందని, టీడీపీ చెప్తోంది కలిసి బీజేపీ కలిసి వస్తుందని ఆశిస్తోంది, బీజేపీ మాత్రం చెప్పదు. అంటే 1% ఓటింగ్ ఉన్న బీజేపీ 40% ఓటింగ్ ఉన్న వాళ్ళని ఆడిస్తుంది, లిటరల్లీ ఆడిస్తుంది. సో ఇది దేనికి సంకేతం? ఇది బీజేపీ బలానికి సంకేతమా, టీడీపీ దుర్బల స్థితికి సంకేతమా, చంద్రబాబు నాయుడు డెస్పరేషన్కు ఇండికేషనా, మోడీ వ్యూహానికి ఉదాహరణ? ప్రజలే అర్థం చేసుకోవాలి. అసలు ఇంత బలము లేని పార్టీకి, ఏమాత్రము బలము లేని పార్టీ కొరకు ఈ స్థాయిలో టీడీపీ జనసేనలు వెంపర్లాడడం అన్నది చిన్న పదం అయితే, జీవీఎల్ నరసింహారావు వెంపర్లాడడం పదం వాడే, నేను చాలాసార్లు ఉదాహరణించాను అది. అసలు ప్రాధేయపడుతున్నారా, వెంపర్లాడుతున్నారా, ఏం చేస్తున్నారో అర్థం కాని అంశం.
ఏం బీజేపీకి అల్టిమేటివ్ ఇవ్వలేరు అప్ప, మీరు తేల్చుకోండి లేకపోతే మీ సంగతి మా సంగతి మేము పోతామని. మరి ఏ బలహీనత మీది అనేది ప్రజలు చెప్పాలి కదా. ప్రజల ముందు ఈ నాటకం ఆడబడుతోంది కదా. గత కొన్ని రోజులుగా బీజేపీ చేరుతుందా చేరదా కూటమిలో, బీజేపీ చేరడం వల్ల అదనంగా వచ్చి కలిసి వచ్చే ఓటింగ్ లేదు, అయినా కూడా చేరుతుందా లేదా. సో ఎందుకు ఈ నిస్సహాయత, తెలుగుదేశం జనసేనల నిస్సహాయతను, తెలుగుదేశం జనసేనల బలహీనతను, దుర్బల స్థితిని మరి పదే పదే బీజేపీ ఎక్స్పోజ్ చేస్తుంది. చూడండి మేము వచ్చేదాకా వీళ్ళు ఆగుతారు అని. ఇప్పుడు మనకు కొంతమంది అల్లుళ్ళు బిహేవ్ చేస్తారు అత్తగారి ఇంట్లో, అందరూ బయటకు వెళ్దాం మనం అలా పార్క్కి వెళ్దామని అనుకుంటారు, హోటల్కి వెళ్దామని. అల్లుడు మాత్రం తయారుగాడు, మెల్లగా తయారవుతాడు. ఎందుకంటే నా లెవెల్ చూడు, నేను బయటికి వెళ్ళేదాకా ఎవడు బయటికి వెళ్ళాడు అల్లుడు ఇంటి అల్లుడు. రేపు ఏమైనా అంటాడేమో, బిడ్డలు ఏమైనా అంటాడు ఎవడో భయాన, అత్త మామ బామ్మర్ది మామర్ది భార్య అందరూ తయారై కూర్చుంటారు, అల్లుడు వెళ్ళాడు బయటికి రాడు. ఇలాంటి అల్లుళ్ళను మనం చాలామంది ఇళ్ళల్లో చూస్తుంటాం. సో ఎందుకు దీని ఉదాహరణ ఏంది, అల్లుడు తన పవర్ చూపెట్టుకోవడానికి వ్యవహారం చేస్తూ ఉంటాడు. సో అల్లుడు ఇంట్లో భోజనాలకు అల్లుడు వస్తాడు. సో మంచిగా రెండు కూరలు సాంబారు అన్నీ మాతో అత్త చేసి పెడుతుంది. సడన్గా అల్లుడు నేను ఈ రెండు కూరలు తిన అంటాడు. సో బిడ్డొచ్చి మెల్లగా చెప్తుంది, ఆయన అక్కడ తినడటమ్మా అని. పాపం ఆ తల్లి ఏం చేయాలి, రాత్రి కూడా వాళ్ళు మూడో కర్రీ చేయాలి. సో ఇలాంటి వాళ్ళకి చూస్తాం మనం చాలా చాలా ఇళ్ళలో జరుగుతుంటాయి. అంటే ఇప్పుడు తెలుగు ఈ బీజేపీ కూడా ఇలాగే వ్యవహరిస్తుంది, నా పవర్ చూడు, నేను వచ్చేదాకా నువ్వు పూర్తిగా 175 అభ్యర్థం ప్రకటించలేవు, నేను వచ్చేది నేను వస్తున్నా రాను చెప్పను, నేను నువ్వు తాడేపల్లి కూడా నన్ను మీటింగ్ పెట్టుకొని టెన్షన్ పడుతూ ఉండు, నేను రాజ్నాథ్ సింగ్తో నేను మీటింగ్ పెట్టుకుంటాక నీకు చెప్పా, ప్రజలకు చెప్పా నీకు చెప్పా. ఏంటి అసలు ఈ రాజకీయం ఏంటి నాకు అర్థం కాదు. తేల్చేయాలి, ఒకవేళ పొత్తుంటే ఉంటుంది, లేదంటే లేదు. అది బీజేపీ తేల్చదు, టీడీపీ జనసేన రాకపోతావా, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకమా అని మహాకవి శ్రీశ్రీ పాట ఉంది పాత తెలుగు సినిమాలో నా గుర్తు. సో ఇక్కడ ఎవరో కాదు, బీజేపీ వస్తుందని బీజేపీ రాకపోదా అని బీజేపీ కోసం నిరంతరం నిత్యం ఎదురు చూపులు. ఒక భగ్న ప్రేమికుడు ఎదురు చూస్తూ ఉంటాడు, ఓ ప్రేసి నీ రాక కోసం 1000 కళ్ళతో ఈ నిరీక్షణ, అనుక్షణం నీ ఆలోచనలతోనే నా నిరీక్షణ, నీవు నా ఊపిరి నీ ఊపిరే నా ఊపిరి, నీ దాసలోనే నేను జీవితమంతా గడుపుతాను. సో అంటూ భగ్న ప్రేమికుడు ఆ ప్రేసి రాకపోతుందా అని. మనకు నేనంత కవిని కాదు, గొప్ప కవి. సో కానీ ఆ భావ కవితను వ్యక్తం చేస్తూ ఉంటారు. సో అలాంటి భావ కవితలు తెలుగుదేశం పార్టీ జనసేనలు వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ రాకపోతుందా, నీవు వచ్చినట్టే వస్తావే మళ్ళీ దూరము జరుగుతావే, నీవు వచ్చావో రావో తెలియదే, వచ్చాక ఉంటావో లేదో తెలియదే, నీవు నన్ను మాత్రమే ప్రేమిస్తున్నావా, నాతో పోటీ పడే వాణిని కూడా ప్రేమిస్తున్నావా. సో నాలో నీకు ఏమి లోపం ఉంది, నాతో ఎందుకు కలవనుంటావు. సో నీకోసం తప్పించిపోతున్నానే, నీకోసం పరితపించిపోతున్నానే అంటూ ఈ టీడీపీ జనసేనలు బీజేపీని చూసి ఓ భగ్న ప్రేమికుడు కవిత రాస్తుంది. అదో ఆయన కూడా బీజేపీ చెప్పడం లేదు ఈ విషయం, అసలు ఆ కవిత వినడం కూడా లేదు కనీసం. సో అందువల్ల ఏదది నాకు నిజంగా అర్థం కాని అంశం ఇది. వైఎస్ షర్మిల, వైఎస్ ఆశయాలు నెరవేర్చిన జగన్ ఒక వారసుడు కాదు, నేనే అసలు సిసలైన వారసురాలిని అని చెప్పి క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సార్. అండ్ చెల్లినను కూడా చూడకుండా జగన్ ఆయన సైన్యం దూషిస్తోంది అని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. సో క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ఆర్. రాజశేఖర రెడ్డి వారసులు అనేది ప్రజలు తీర్చాలి, అది షర్మిల నేమో జగన్ నేనేం కాదు. ఇదేమి రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ఆస్తి కాదు, ఆస్తి అంటే ఇద్దరు వారసులు ఇద్దరు చట్టం ప్రకారం కొడుకు కూతురు. రాజకీయ వారసత్వాన్ని ప్రజలే ప్రజాక్షేత్రంలోనే నిర్ణయం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఎంజి రామచంద్రన్ చనిపోయాక జానకి రామచంద్రన్ ఎంజిఆర్ సతీమణి నేనే వారసురాలను అని చెప్పి ఏఐఎడిఎంకే నాయకత్వ పగ్గాలు తీసుకుంది. ఏం జరిగింది, ఆమె స్క్రీన్ పైన లేదు, అప్పుడే లేదు, ఆమె పక్క జరిగింది. ఎంజీఆర్ వారసురాలు జయలలిత అనే ప్రజలు తీర్పు చెప్పారు, అవునా కదా. ఎన్టీఆర్ వారసుని నేనే
నాకు ఓటేయ్యనంటూ నందమూరి హరికృష్ణ లాంటి వాళ్ళు లక్ష్మీపార్వతి పార్టీ పెట్టింది. లక్ష్మీ ఎన్టీఆర్ లక్ష్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ టీడీపీ అని అన్న టీడీపీ అని ప్రజలు లక్ష్మీపార్వతిని వారసులుగా అంగీకరించలే. ఈవెన్ నందమూరి హరికృష్ణ రామారావు కొడుకును కూడా అంగీకరించలే. అవునన్నా కాదన్నా ప్రత్యర్థులు ఎంత వెన్నుపోటు అన్నా చంద్రబాబు నాయుడునే ఎన్టీ రామారావుకు వారసులుగా ప్రజలు గుర్తించారు కదా. ఆయన ఎన్టీఆర్ నుంచి పార్టీని లాక్కున్నాడా, ఈ విమర్శలు ఏమైనా ఉండి అల్టిమేట్గా ప్రజలు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే తెలుగుదేశం ఉంది తప్ప లక్ష్మీపార్వత నాయకత్వంలోనే ఎన్టీఆర్ టీడీపీను హరికృష్ణ నాయకత్వంలో అన్న టీడీపీను ప్రజలేం యాక్సెప్ట్ చేయలే. ఇలా మనకు అనేక ఉదాహరణ శివపాల్ యాదవ్ ములాయం సింగ్ యాదవ్ వారసుని నేనే అని ఆయన క్లెయిమ్ చేసుకున్నాడు. కానీ ఏం జరిగింది, ప్రజలు శివపాల్ యాదవ్ వారసులనిలే అఖిలేష్ యాదవ్నే వారసులని ప్రజలు తీర్మానించారు. కానీ వాస్తవంగా శివపాల్ యాదవ్ ములాయం సింగ్ యాదవ్కు రాజకీయంగా అన్ని రకాలుగా సహకరించింది శివపాల్ యాదవే. సో ఇలా మీకు తమిళనాడులో కరుణానిధి వారసుని నేనే అని అలగిరి అన్నాడు, కానీ జనం స్టాలిన్నే వారసులను ప్రకటించారు. మీరు బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ తేజస్వి యాదవ్ను వారసుడు అంటే తేజస్వి యాదవ్ బ్రదర్ నేనే వారసుడని చెప్పి అప్పుడప్పుడు అడుగుతుంటాడు, కానీ ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు, తేజస్వి యాదవ్నే వారసుడు అన్నారు. ఇలా దేశవ్యాప్తంగా మనకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఎవరు ప్రజాక్షేత్రంలో వారసులను తేనడమే ప్రజాస్వామ్యంలో వారసత్వం. అందువల్ల లక్ష్మీపార్వతి అన్నది అసలు ఎన్టీ రామారావుకు వారసుడు రాజశేఖర రెడ్డి అని, ఎందుకంటే ఎన్టీ రామారావు ఆశయాలను రాజశేఖర రెడ్డి అమలు చేస్తున్నాడు. సో ఎన్టీఆర్ వారసుడు రాజశేఖర రెడ్డి అని క్లెయిమ్ చేసుకున్నా ప్రజలు దాన్ని అంగీకరించారా? అందువల్ల వారసత్వం అనేది అది చట్టబద్ధంగా ఆస్తిలాగా వచ్చేది కాదు, ఎవరు క్లెయిమ్ చేసుకుంటే వచ్చేది కాదు, అది అల్టిమేట్గా ప్రజలు నిర్ణయించాల్సింది. మొక్క కవలికలు కూడా నిర్ణయించవు, ప్రజలు నిర్ణయిస్తారు. సో అల్టిమేట్గా రాజశేఖర రెడ్డి వారసులు ఎవరు అనేది ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి అనే ప్రజలు నిర్ణయించారు. ఇంతవరకు దానికి పోటీ లేదు, ఇప్పుడు షర్మిల రూపంలో ఒక పోటీ వచ్చింది. అల్టిమేట్గా ప్రజలే న్యాయ నిర్ణేతలు, వైఎస్కు వారసులు ఎవరు, జగన్ వారసుల షర్మిల వారసులు అనేది ప్రజలు నిర్ణయించుకుంటారు.